అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మమతా మంగన్పల్లి, సివిల్ సర్వీసెస్ మెంటర్. ఈరోజు ఒక స్పెషల్ సెషన్ మీకోసం నేను తీసుకోబోతున్నాను. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి యూపీఎస్సీ స్టూడెంట్స్కి అయినా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలైనా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్లో తీసుకుంటే మినిమం 5 to 6 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి అడుగుతున్నారు. అండ్ మెయిన్స్ పరంగా ఇంట్రొడక్షన్లో అయినా బాడీలో అయినా కన్క్లూషన్లో అయినా ఈ స్కీమ్స్ని కానీ స్కీమ్స్ ఆబ్జెక్టివ్స్ని కానీ మెన్షన్ చేస్తే డెఫినెట్గా స్టూడెంట్స్కి ఎక్స్ట్రా మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అంత ఇంపార్టెంట్ ఇవి. అయితే మనం ఈ స్కీమ్స్ని థీమ్ బేస్డ్గా చూడబోతున్నాము. థీమ్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ స్కీమ్స్ అని ఒకటేసారి, ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కీమ్స్ ఒకేసారి, సోషల్ వెల్ఫేర్, హెల్త్కి సంబంధించిన స్కీమ్స్ అని ఒకేసారి చూడబోతున్నామన్నమాట. స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇలా థీమ్ బేస్డ్గా చదువుతుంటే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ నుంచి ఇంకో స్కీమ్కి డిఫరెన్సెస్ తెలియడానికి, అంటే ఒక స్కీమ్ ఎప్పుడు వచ్చింది, అది సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రలీ స్పాన్సర్ స్కీమా, అందులో ఆబ్జెక్టివ్స్ ఏంటి, బెనిఫిషరీస్ ఎవరు, ఎంత అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇస్తుంది, ఎంత ప్రీమియం ఫార్మర్స్ పే చేయాలి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో, ఇలా కంపేర్ చేస్తూ కనుక చదివితే డెఫినెట్లీ స్టూడెంట్స్ ఎక్కువ రోజులు ఆ ఇన్ఫర్మేషన్ రిటైన్ చేసుకుంటారు. ఎగ్జామ్ హాల్లో ప్రాపర్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ మార్క్ చేస్తారనమాట. సో నేను అందరి స్టూడెంట్స్కి ఇదే సజెస్ట్ చేస్తాను, స్కీమ్స్ చదివేటప్పుడు మాత్రం కంపేర్ చేస్తూ చదవండి, థీమ్ బేస్డ్ చదవండి. అండ్ ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ అగ్రికల్చర్ చూడబోతున్నాము. అందులో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఈనామ్, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటామన్నమాట. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్లీ మన 2023 జనవరిలో డిజిటల్ ఇండియా అవార్డ్స్ ఫర్ 2022 ఇచ్చారు. అందులో ఈనామ్ అనేది మనకి ప్లాటినం అవార్డ్ వచ్చింది ఈనామ్కి. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోయే స్టూడెంట్స్కి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే మనం ఫస్ట్ ఈనామ్ చూడబోతున్నాము. సో ఈనామ్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్. యూజువలీ మనకి స్టేట్ గవర్నమెంట్లో, ఐ మీన్ స్టేట్లో కొన్ని మార్కెట్ ఏరియాస్ డివైడ్ చేశారు. ప్రతి మార్కెట్కి ఒక ఏపీఎంసీని డెసిగ్నేట్ చేశారనమాట. ఏపీఎంసీ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ. అంటే ఆ స్పెసిఫిక్ మార్కెట్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ ప్రాపర్గా రెగ్యులేట్ చేయడానికే మన స్టేట్ గవర్నమెంట్స్ ఏపీఎంసీ యాక్ట్ ఆఫ్ 2003 ద్వారా ఈ ఏపీఎంసీస్ని తీసుకొచ్చాయన్నమాట. వీటి వల్ల ఫార్మర్స్కి బెనిఫిట్స్ ఏంటంటే, ఇంతకుముందు యూజువలీ మిడిల్ మెన్ ఉండేవాళ్ళు, అంటే ఫార్మర్స్ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకొని వాళ్ళు బెనిఫిట్ పొందేలాగా వాళ్ళు మాత్రం తక్కువకి అమ్మేసి అలా ఫార్మర్స్ని మోసం చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి జరగకుండా మిడిల్ మెన్ని ఎలిమినేట్ చేయడానికి ఈ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో మనకి ప్రైస్ డిస్కవరీ మెకానిజం అంటాము. అంటే ఫేర్గా ఒక ప్రొడ్యూస్ని ఫార్మర్ ప్రొడ్యూస్ చేసే, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ వెరైటీ ఉంటే ఆ రైస్కి ప్రైస్ ఎంత ఉంది, మొత్తం అన్ని మార్కెట్స్లో అలా యూనిఫామ్గా ప్రైస్ ఉండేలాగా చూసుకుంటారనమాట. అలా ఫార్మర్స్ కంపేర్ చేస్తూ ఎక్కడ వాళ్ళకి ఒక 1 రూపీ అయినా బెనిఫిట్ వస్తుందో అక్కడ అమ్ముకుంటూ ఉంటారు. దట్ ఈస్ అబౌట్ ఏపీఎంసీ. అండ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్, అంటే ఫార్మర్స్ డైరెక్ట్గా కొన్ని అగ్రికల్చర్ బిజినెస్ ఫర్మ్స్తో డైరెక్ట్గా వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ప్రైస్ డిస్కవరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఫేర్ ప్రైసెస్ ఉంటాయి. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉంటుంది, బయింగ్ అండ్ సెల్లింగ్ అంతా డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచే అవుతుంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ బెనిఫిటింగ్ ఫార్మర్స్ అలాట్. అది ఏపీఎంసీ పరంగా చూసుకుంటే. అయితే మనకి ఏపీఎంసీస్ని అన్నిటిని, అంటే ఫర్ డిఫరెంట్ స్టేట్స్ వీ హ్యావ్ డిఫరెంట్ ఏపీఎంసీస్, ఇప్పుడు అన్ని ఏపీఎంసీస్ని, అలాంటి మార్కెట్స్ని, అలాంటి మండీస్ని అన్నిటిని ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఈ నామ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది 14th April 2016లో మనకి ఈ ప్రోగ్రామ్ లాంచ్ అయిందనమాట. సో ఇట్స్ అ పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్. అంటే ట్రేడ్ చేసుకోవడానికి యూజువలీ ఫార్మర్స్కి వాళ్ళ స్టేట్లోనే కాకుండా అవుట్ సైడ్ దే స్టేట్స్ కూడా వాళ్ళు ట్రేడ్ చేసుకునే అవకాశాన్ని మనకి ఈనామ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తుంది అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి స్కీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏ ఇయర్లో లాంచ్ చేశారు అని, బికాస్ ఎగ్జామ్లో అడుగుతున్నారు, ఇయర్తో సహా అడుగుతున్నారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నారు. సో మీకు ఎలిమినేషన్లో వచ్చినా కూడా ఆ ఇయర్ని బట్టి ఇఫ్ యూ రిమెంబర్ ది ఇయర్ మీకు ఈజీగా ఎలిమినేట్ చేసుకునే ఛాన్స్ వస్తుందన్నమాట. సో ఇది 2016లో దీన్ని లాంచ్ చేశారు. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అయితే చాలామంది స్టూడెంట్స్కి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి డిఫరెన్సెస్ తెలియదు. ఇప్పుడు నేను చెప్తాను. సో సెంట్రల్ సెక్టార్ అండ్ సెంట్రలీ స్పాన్సర్డ్ రెండు పరంగా తీసుకుంటే మీకు
సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్, ఈ రెండు పరంగా తీసుకుంటే మేజర్లీ మీరు టూ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఫండింగ్ ఆస్పెక్ట్. ఫండింగ్లో ఒకవేళ 100% ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అయితే అది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60% బై సెంట్రల్ గవర్నమెంట్, 40% బై స్టేట్ గవర్నమెంట్, లేకపోతే 60-40 ఎలా అయితే అనుకున్నాము, 70-30 ఉండొచ్చు, 90-10 ఫర్ హిమాలయన్ స్టేట్స్ ఉండొచ్చు, లేకపోతే 100% ఫర్ యూనియన్ టెరిటరీస్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు అనమాట. ఆ ఫండింగ్ రేషియోని బట్టి మనకి ఫస్ట్ డిఫరెన్స్ చూసుకుంటాము. సెంట్రల్ సెక్టార్ అయితే టోటలీ ఫండెడ్ బై ది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రలీ స్పాన్సర్డ్ అయితే స్టేట్, సెంటర్ రెండు పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటాయన్నమాట. దట్ ఈస్ ఫండింగ్ ఆస్పెక్ట్. ఇదే డిఫర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. అయితే సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ సెంటర్కి సంబంధించింది అయి ఉంటుంది. అదే సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారనమాట. ఈ రెండు మనకి మేజర్ పాయింట్స్ అనమాట. సో ఫండింగ్ ఒకటి, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఒకటి చూసుకోవాలి. మీకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో ఉన్న సి ఉంది కదా, ఈ సిని మీరు సెంటర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో స్పాన్సర్డ్లో మనకి సి లేదు. ఓకే, సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్లో అయితే సి ఉంది కాబట్టి అలా మీరు టోటలీ ఫండెడ్ బై ది సెంటర్, ఇంప్లిమెంటెడ్ బై ది సెంటర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈనామ్ అనేది మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. అంటే 100% ఫండెడ్ బై ది సెంటర్ అండ్ ఒక సెంటర్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏజెన్సీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అదే మనకి స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం అనమాట. ఇది ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీ. మనకి ఇది యాక్చువల్లీ ఒక అటోనామస్ బాడీ అనమాట. మనకి సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆఫ్ 1994 ద్వారా ఫామ్ అయిన బాడీ ఇది. సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ పరంగా ఎలాంటి స్కీమ్స్ లాంచ్ చేసినా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ని మ్యాక్సిమం ఈ స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సోర్టియం వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ మినిస్ట్రీ, ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఒక స్కీమ్ ప్రకారంగా తీసుకుంటే ఇయర్ ఒకటి గుర్తుండాలి, సెంట్రల్ సెక్టారా, సెంట్రలీ స్పాన్సర్డా, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు, నెక్స్ట్ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది. బికాస్ కొన్ని మినిస్ట్రీస్ కన్ఫ్యూజ్ చేస్తాయన్నమాట, మనం ముందు చూసుకోబోతున్నాము. సో యూజువలీ మీరు నేమ్ చూడగానే ఒక టైప్ ఆఫ్ మినిస్ట్రీ అనుకుంటారు, బట్ అట్ ది ఎండ్ అది వేరే మినిస్ట్రీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్లో ఇక్కడే మీకు ట్రాప్ లే చేస్తారనమాట ఆ మినిస్ట్రీని పట్టి. అది మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యా, సో ఆ తర్వాత మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్. అయితే ఈ స్కీమ్లో మనకు ఫస్ట్ ఫీచర్ సింప్లీ ఏపీఎంసీస్ కున్న ఫీచర్స్ అన్ని ఇందులో ఉంటాయి. కాకపోతే ఇట్స్ అ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ త్రూఅవుట్ ఇండియా. అయితే దీనివల్ల ఏంటంటే మనకు ట్రాన్స్పరెంట్ సేల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ప్రైస్ డిస్కవరీ మెకానిజం ఇందాక చెప్పుకున్నట్టు త్రూఅవుట్ ఇండియా ఎలా అయితే ప్రైస్ డిస్కవరీ ఉంటుందో ఆ ప్రోడక్ట్కి, దాన్ని బట్టి ఫేర్ ప్రైజెస్ అన్నీ అక్కడే మనకు ఉంటాయన్నమాట. దాన్ని బట్టి ఫార్మర్స్ కంపేర్ చేసుకొని వాళ్ళ ప్రొడ్యూస్ని వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా అమ్ముకోవచ్చు. నెక్స్ట్, లిబరల్ లైసెన్సింగ్ ఆఫ్ ట్రేడర్స్ ఆర్ బయర్స్. అయితే మనకి ఈ లైసెన్సింగ్ అనేది స్టేట్ అథారిటీస్ ఇస్తాయి. ఆ లైసెన్స్ కూడా మనకి లిబరల్గా దొరుకుతుంది. అంటే ఇంతకుముందు ఏంటంటే ఎవరికైనా, ఒక ట్రేడర్కైనా బయర్కైనా లైసెన్స్ రావాలి అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఫిజికల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి అనే రూల్ ఉండేది. ఇప్పుడు ఈ ఈనామ్లో అలా లేదనమాట. ఫిజికల్ ప్రెజెన్స్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ పోర్టల్ కాబట్టి, ఈ ట్రేడింగ్ ఎలక్ట్రానిక్ పోర్టల్ కాబట్టి వాళ్ళకి ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి లైసెన్స్ ఫర్ ఎ ట్రేడర్. అంటే ఒక ట్రేడర్కి ఒకసారి లైసెన్స్ వచ్చింది అంటే త్రూఅవుట్ ది స్టేట్ ఆ ట్రేడర్ ఆ లైసెన్స్ని చూపించుకుంటూ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ వ్యాలిడ్ అక్రాస్ ఆల్ మార్కెట్స్. క్వాలిటీని చాలా ఎంఫసైజ్ చేస్తారు ఈ నామ్లో, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వెళ్ళేలాగా చూసుకుంటారు. నెక్స్ట్, ఏపీఎంసీస్కి కొంచెం రెస్ట్రిక్షన్ ఉంది. ఇంతకుముందు ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళకి మొత్తం మార్కెట్ ఏరియా అంతా పవర్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మార్కెట్ యార్డ్ కానీ సబ్ యార్డ్ కానీ, అంటే విచ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ దీస్ మార్కెట్ ఏరియాస్, అక్కడి వరకే వాళ్ళకి రెస్ట్రిక్షన్ అనమాట. మిగతాదంతా ఈ నామ్లో ఆన్లైన్లో ట్రాన్స్పరెంట్ ప్రాసెస్గా ఫార్మర్స్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. సింగిల్ పాయింట్ లెవై ఆఫ్ మార్కెట్ ఫీస్ ఆన్ ఫస్ట్ హోల్సేల్ పర్చేస్ ఫ్రమ్ ది ఫార్మర్. సో ఒకటే దగ్గర వాళ్ళకి మార్కెట్ ఫీస్ అనేది లెవై అవుతుంది. అండ్ ఇది ఒక సింగిల్ విండో సర్వీసెస్. అన్ని ఏపీఎంసీ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ ఒకే దగ్గర
ఫార్మర్స్ కి లభిస్తాయి. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అనమాట. కామోడిటీ అరైవల్స్ అంటే ఎప్పుడు వస్తున్నాయి, ఎలాంటి ప్రొడ్యూస్ వస్తుంది, క్వాలిటీ, ప్రైజెస్, బై అండ్ సెల్ ఆఫర్స్ ఉన్న ఈ పేమెంట్ సెటిల్మెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ ఫార్మర్స్ కి డైరెక్ట్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లోకి మనీ డైరెక్ట్ గా మనం ట్రాన్సాక్ట్ చేయవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అబౌట్ ఈనామ్. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి మనకి అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ ఏసీ అండ్ ఏబిసి స్కీమ్ అనమాట. సో ఫస్ట్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2002లో లాంచ్ చేశారు. మీరు ఇది 2002 అని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఏసీ ఏబిసి ఇలా టూ ఉన్నాయి, అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్. సో 2002 అలా గుర్తుపెట్టుకోండి. సి 2002 ఉన్నాయి అండ్ 2 ఉన్నాయి, అలా ఏదో ఒక సిల్లీగా మీరు గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తుంది. సో దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2002. నెక్స్ట్ ఏంటంటే మినిస్ట్రీ, ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. అండ్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఎవరు, సెంట్రల్ సెక్టారా స్పాన్సర్డ్ అంటే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే 100% ఫండెడ్ బై ది సెంటర్ అండ్ ఇంప్లిమెంటెడ్ బై అ సెంట్రల్ ఏజెన్సీ. ఆ సెంట్రల్ ఏజెన్సీ ఇన్ కొల్లాబరేషన్ విత్ నబార్డ్, మనకు నబార్డ్ ఉంది కదా, సో అది ఇన్వాల్వ్ అవుతుంది ఇందులో. ఇప్పుడు ఈ స్కీమ్ ఏంటి అంటే యూజువలీ మనకి అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారు కదా, అన్ఎంప్లాయిడ్ యూత్కి 45 ఫ్రీ రెసిడెన్షియల్ కోచింగ్ లాగా రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తారనమాట అగ్రికల్చర్ పర్స్పెక్టివ్లో. సో అగ్రికల్చర్ గురించి ఎవరైనా యూత్ ఉంటే వాళ్ళు సొంతంగా అగ్రి ప్రోనెస్ అంటారు, అంటే మనకు ఆంటర్ప్రినర్ అంటే ఏదైనా కొత్త కంపెనీ ఏమైనా పెట్టుకుంటే వాళ్ళని ఆంటర్ప్రినర్ అంటారు. అలా అగ్రికల్చర్ పరంగా ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళని అగ్రిప్రినర్స్ అంటారనమాట. అలా అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్న యూత్ని ఎంప్లాయిడ్ యూత్ లాగా తయారు చేయడానికి వచ్చిన స్కీమే మనకి ఇదనమాట. సో ఇది 45 ఫ్రీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఈ ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ఇందులో మనకి బ్యాంక్ నుంచి లోన్స్, సబ్సిడీ ఇవన్నీ కూడా లభిస్తాయన్నమాట వాళ్ళకి, అన్ఎంప్లాయిడ్ యూత్కి. అండ్ ఇది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఈ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా సెంట్రల్ ఏజెన్సీ అని. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మేనేజ్. మీకు ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మేనేజ్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అనేది. సో మేనేజ్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ అ బాడీ, ఇట్స్ అ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ అనమాట. మేనేజ్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే యూత్ ఆర్ మేనేజింగ్ అగ్రికల్చర్, యూత్ ఆర్ మేనేజింగ్ అగ్రికల్చర్ అని గుర్తుపెట్టుకుంటే ఈ మేనేజ్ అనేది ఈ యూత్ స్కీమ్కి సంబంధించింది గుర్తొస్తుంది. ఓకే, నెక్స్ట్ అగ్రి క్లినిక్స్ అంటే ఏంటంటే యూజువలీ మనం క్లినిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు డాక్టర్స్, ఐఎమ్ అ డాక్టర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, వచ్చిన పేషెంట్స్కి ఏదైనా లైక్ మెడిసిన్స్ ఇస్తాను అండ్ వాళ్ళు ఎలా వాళ్ళ హెల్త్ పరంగా కేర్ తీసుకోవాలో సజెషన్స్ ఇస్తాను కదా. అలా అగ్రి క్లినిక్స్ అంటే కూడా అగ్రికల్చర్ పరంగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న అగ్రికల్చరల్ ఫార్మర్స్ అయి ఉండొచ్చు, అగ్రికల్చర్ గురించి తెలిసిన కొంతమంది హెడ్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు సజెషన్స్ ఇస్తారనమాట ఈ యూత్కి. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అగ్రి క్లినిక్స్, ఎక్స్పర్ట్ అడ్వైస్ సర్వీసెస్ టు ఫార్మర్స్ లాగా. ఏదైనా నాలెడ్జ్ అగ్రికల్చర్ పరంగా నాలెడ్జ్ ఉంది మిగతా ఫార్మర్స్కి వాళ్ళు అడ్వైస్ ఇవ్వడమే అగ్రి క్లినిక్స్ అనమాట. సాయిల్ హెల్త్ పరంగా, క్రాపింగ్ ప్రాక్టీసెస్, ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే వీటన్నిటి గురించి, క్రాప్ ఇన్సూరెన్స్ ఎలా ఇస్తారు, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ ఎలా ఉంటాయి, క్లినికల్ సర్వీసెస్ ఫర్ యానిమల్స్ అంటే వెటర్నరీ సర్వీసెస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ప్రైజెస్ ఆఫ్ వేరియస్ క్రాప్స్ ఇన్ ద మార్కెట్, వీటన్నిటి గురించి ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫార్మ్ ఎన్హాన్స్మెంట్, అగ్రికల్చర్ సెక్టర్ ఎన్హాన్స్మెంట్కి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి అగ్రి బిజినెస్ సెంటర్స్. అగ్రి బిజినెస్ అనగానే మీకు పేరులోనే ఉంది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. బిజినెస్ అంటే ఏదైనా వెంచర్, అగ్రికల్చర్ పరంగా కమర్షియల్ యూనిట్స్ ఆఫ్ అగ్రి వెంచర్స్ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కూడా ట్రైన్డ్ అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. వీళ్ళు ఒక బిజినెస్ సెంటర్ లాగా స్టార్ట్ చేస్తారు అన్నమాట. అన్ని మనం ఇందాక మాట్లాడుకున్నవన్నీ ఒకే దగ్గర వాళ్ళు కల్పిస్తూ ఎవ్రీథింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది ఫార్మర్స్. ఇది ఈ స్కీమ్. ఇది మనకి నేషనల్ యూత్ డే రోజు, యూజువలీ నేషనల్ యూత్ డే మనకి ఈ కాంటెక్స్ట్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో జనవరి 12, ఎందుకంటే స్వామి వివేకానంద గారి బర్త్డే ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట, జనవరి 12 రోజు. అయితే ఈసారి నేషనల్ యూత్ ఫెస్టివల్ యూజువలీ జనవరి 12 నుంచి 16కి మనం సెలబ్రేట్ చేసుకుంటాం యూత్ ఫెస్టివల్ పేరున. ఈసారి మనకు థీమ్ ఏంటంటే వికసిత్ భారత్ అట్ ద రేట్ 2047 అండ్ యువా కేలియే యువాకే ద్వారా. యువా కేలియే అంటే యువకుల కోసం, యువాకే ద్వారా అంటే యువకుల నుంచి, అలా అంటే ఇద్దరిని రిలేట్ చేస్తున్నట్టు, అంటే మీ నుంచి మీ కోసం అన్నట్టుగా మనం ఇది యూత్ డే ఈసారి సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్
నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. అండ్ ఇప్పుడు రీసెంట్లీ న్యూస్ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ 16,800 crore పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇచ్చారనమాట. అందుకే లైక్ యూజువల్లీ ఎగ్జామ్లో ఇలాంటి నెంబర్ కూడా అడుగుతున్నారు. మీరు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోకపోయినా అట్లీస్ట్ అరౌండ్ 16,000 crore అని గుర్తుపెట్టుకుంటే మీకు ఎలిమినేషన్లో హెల్ప్ అవుతుంది. అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ అంటే మనకు తెలుసు ఫార్మర్, సో ఇట్ ఇస్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అని మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ సమ్మాన్ నిధి, నిధి అంటే సమ్ ఇన్కమ్ ఆర్ ఫైనాన్సింగ్. సో మనం పేరు నుంచే ఫస్ట్ డెరైవ్ చేద్దాము. కిసాన్ సమ్మాన్ నిధి, నిధి అయిపోయింది. ఇప్పుడు సమ్మాన్, సమ్మాన్ అంటే యూజువలీ మనం అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, సన్మానించడం అని గుర్తుపెట్టుకుంటే అంటే రికగ్నైజింగ్ దేర్ ఎఫర్ట్స్. అలా ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ అంటే ఏ ఫార్మర్స్ కి అయితే ల్యాండ్ ఉంటుందో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ల్యాండ్, అంటే ఇంతే అమౌంట్ ఉండాలి అనేది లేదు ఇప్పుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ల్యాండ్, ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ కి మన గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్కమ్ అన్నమాట. సో అలా ఇన్కమ్ ఫర్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్, మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ స్కీమ్ ఇదే అన్నమాట, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఆ నేమ్ ని గుర్తుపెట్టుకుంటే మీకు ఆ స్కీమ్ ఏంటో అర్థమైపోతుంది. సో మనం చూసాము ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే 2019లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ ఫైనాన్షియల్ నీడ్స్ ఫర్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ కోసం ఇది లాంచ్ చేశారనమాట. ఎంత ఫైనాన్స్ ఇస్తారు, నేను ఇందాక గవర్నమెంట్ మనీ ఇస్తారని చెప్పాను కదా, ఎంత ఇస్తారు అంటే 6,000 per year. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అంటే పర్ ఇయర్ ఇస్తారా, ఇయర్లో 2 సార్లు ఇస్తారా, ఇయర్లో 2 సార్లు ఇస్తారు, ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు, ఇలా ఎన్ని ఇయర్స్కి ఇస్తారు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. సో 6,000 per year ఇన్ 3 equal installments, అంటే మనకి 4, మనకి 12 months ఉన్నాయి కదా, 3 equal installments అంటే అట్ ద ఎండ్ ఆఫ్ 4th month మనకి బ్యాంక్ అకౌంట్స్లో అంటే ఫార్మర్స్ బ్యాంక్ అకౌంట్స్లో ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అక్రాస్ ద కంట్రీ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మోడ్ అనమాట. అయితే ఇది ఇంతకుముందు యూజువలీ ఇంతకుముందు ఉన్న స్కీమ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇచ్చేవాళ్ళు. అది కూడా వాళ్ళకి ల్యాండ్ ఓన్లీ 2 hectares ఉండాలి, 2 hectares ఉన్న ల్యాండ్ ఉన్న ఫార్మర్స్కి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా దాన్ని తీసేసి అందరి ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి ఈ స్కీమ్ని మన గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. ఇట్ ఈస్ అ సెంట్రల్ సెక్టార్ స్కీమ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సెంట్రల్ సెక్టార్ అంటే 100% ఫండెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ చేస్తోంది. బెనిఫిట్స్ ఆఫ్ ది స్కీమ్ 2.8 lakh crore, మోర్ దెన్ 11 crore ఫార్మర్స్కి ఇచ్చారు అనేది ఒక పాయింట్ అనమాట. ఇది మీరు మెయిన్ సాన్సెస్లో కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఇందులోనే మీకు పిఎం కిసాన్కి భాగంగానే కిసాన్ ఈ మిత్ర. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కిసాన్ సన్మాన్ నిధి అనుకున్నాం కదా, శామ్ అని గుర్తుపెట్టుకోండి, సమంత. సో శామ్ మిత్ర, శామ్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోండి. సో శామ్ మిత్ర అనేది కిసాన్ ఈ మిత్ర. అదేంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ ఏఐ బాట్ అనమాట అది. అందులో ఏంటంటే ఫార్మర్స్కి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఈ పిఎం కిసాన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నా ఆ ఏఐ బాట్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెంటనే మనకి రైట్ హ్యాండ్ సైడ్ కింద నుంచి ఒకటి ఒక చాట్ బాక్స్ లాగా పాపప్ అవుతుంది, మే హౌ డూ యూ థింక్ ఐ కెన్ హెల్ప్ యూ ఆర్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనేసి, లేకపోతే హాయ్ దిస్ ఇస్ సో అండ్ సో అని వెంటనే పాపప్ అవుతుంది కదా. మనకి ఏదైనా క్వైరీస్ ఉంటే మనం అక్కడ అడగొచ్చు. సిమిలర్లీ కిసాన్ ఈ మిత్ర అనేది ఒక చాట్ బాట్ అనమాట. ప్లీజ్ రిమెంబర్ దాట్ దిస్ ఇస్ ఫర్ సన్మాన్ నిధి. సో మిత్ర సామ్, సామ్ మిత్ర అని గుర్తుపెట్టుకుంటే యూల్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ దిస్ ఇస్ అబౌట్ పిఎం కిసాన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మనకు పిఎం కిసాన్లో కొంతమంది ఇనెలిజిబుల్ బెనిఫిషరీస్ ఉన్నారు. మనం ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ అనుకున్నాం కదా, అంత మాత్రాన అందరి ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్కి ఈ స్కీమ్ అప్లికబుల్ అని చెప్పడానికి లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్, అంటే ఎవరైనా ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్లో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టినా, ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించుకున్నా, ఒక కార్పొరేటివ్స్ కార్పొరేషన్ నడిపించుకున్నా, స్కూల్ పెట్టినా, ఏదైనా బీట్ ఎనీథింగ్ హాస్పిటల్ కట్టినా, ఒక చారిటబుల్ ట్రస్ట్ కట్టినా, ఏదైనా కూడా అవన్నీ ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ కింద వస్తాయి. అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉండదన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా, లైక్ ఎవరికైతే 10,000 కంటే ఎక్కువ పెన్షన్ వస్తుందో ఎవ్రీ మంత్ వాళ్ళు, నెక్స్ట్ డాక్టర్స్, ఇంజనీయర్స్, ఆర్కిటెక్ట్స్,
లైక్ సైంటిస్ట్ అయి ఉండొచ్చు, రీసెర్చ్ స్పెషలిస్ట్ అయి ఉండొచ్చు, అంటే మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, మనకి మేయర్స్ అయి ఉండొచ్చు, మినిస్టర్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఇలాంటి మంచి అంటే ల్యాండ్ ఉండి కూడా దే ఆర్ సెటిల్డ్ ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ సెగ్మెంట్. వాళ్ళు ఎలాగో అలాగో సెటిల్ అయి ఉన్నారు, ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఈ పిఎం కిసాన్ అనేది వర్తించదు. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ అ లాట్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్. దాని ద్వారా సాయిల్ న్యూట్రిషన్ తగ్గిపోతుంది, సాయిల్ రీస్టోరేషన్ అబిలిటీ తగ్గిపోతుంది, అండ్ మనకి టేస్టీ ఫుడ్స్ రావట్లేదు, సాయిల్ బ్యాలెన్స్ కోల్పోతుంది. సాయిల్లో వీ నీడ్ మాయిశ్చర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ కదా, సో ఇవన్నీ మనకు తగ్గిపోతున్నాయి. అండ్ మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ నుంచి క్లైమేట్ చేంజ్ వస్తుంది, రైట్? వీటన్నిటిని తగ్గించడానికే మనం న్యాచురల్ ఫార్మింగ్ని చూస్ చేసుకుంటున్నాము, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ దిస్ అన్నమాట. సో ఈ భాగంగా లైక్ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే వీ హ్యావ్ కమ్అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ పరంపరాగత్ కృషి వికాస్ యోజన. పరంపరాగత్ కృషి అంటే ఫార్మర్, వికాస్ అంటే డెవలప్మెంట్. సో పరంపరాగత్ అంటే పరంపర అంటే ట్రెడిషన్, ట్రెడిషనల్గా మనం వస్తున్న ఫార్మింగ్ మెథడ్స్ని మనం డెవలప్ చేస్తూ అగ్రికల్చర్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనం క్లైమేట్ చేంజ్ని కూడా మిటిగేట్ చేయాలి అనే దాంతో వీ హ్యావ్ కమ్అప్ విత్ దిస్ స్కీమ్. అయితే ఆ పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనేది ఏంటంటే మనకి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పరంగా ఈ స్కీమ్ని మనం లాంచ్ చేసాము. యూజువలీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, NAPCC అంటాము. అది మనం క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయడానికి ఒక అంబ్రెల్లా స్కీమ్ అన్నమాట. అందులో వీ హ్యావ్ కమ్అప్ విత్ సమ్ కాంపనెంట్స్. ఆ కాంపనెంట్స్ ఏంటంటే 8 కాంపనెంట్స్ ఉన్నాయి. ఆ 8 కాంపనెంట్స్లో ఫస్ట్ వన్ నేషనల్ సోలార్ మిషన్, నేషనల్ వాటర్ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్, నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్స్, మిషన్ ఆన్ సస్టైనబుల్ హిమాలయన్ ఎకోసిస్టమ్స్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, అండ్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ క్లైమేట్ చేంజ్ ఫినామినన్ స్ట్రాటజిక్, అంటే టు నో అబౌట్ ది స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కూడా మనం ఒక నేషనల్ మిషన్తో వచ్చాము. ఇలా 8 మిషన్స్ అన్నీ కలిపి మనం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్తో వచ్చాము. అందులో నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో పరంపరాగత కృషి వికాస్ యోజన అనేది మనం లాంచ్ చేసామన్నమాట. అందులో మన భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి అనేది కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, దట్ ఈస్ ఆల్సో అబౌట్ న్యాచురల్ ఫార్మింగ్. ఇప్పుడు మనం ఈ భారతీయ ప్రాకృతిక కృషి పద్ధతి ఈ ప్రోగ్రామ్ని ఇంకా అప్స్కేల్ చేస్తూ స్టార్ట్ చేసింది ఈ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఒక ఇండిపెండెంట్ స్కీమ్ లాగా మనం దీన్ని లాంచ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇండిపెండెంట్ స్కీమ్, సపరేట్ అండ్ ఇండిపెండెంట్ స్కీమ్ టు ప్రమోట్ కెమికల్ ఫ్రీ అండ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, సో మీరు గుర్తుపెట్టుకోండి, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నమాట. సో మనకి ఈ నేచురల్ ఫార్మింగ్లో మనకు కొన్ని కాంపనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బీజ్ అమృత్, చాలా ఇంపార్టెంట్, ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. సో మీకు ఇప్పుడు నెక్స్ట్ TSPSCలోనే APPSCలోనే అడిగే ఛాన్స్ ఉంది. సో బీజ్ అమృత్, బీజ అంటే ఏంటి? సీడ్. సో బీజ్ అమృత్ అంటే మనం న్యాచురల్గా ఆ సీడ్ని ట్రీట్ చేయాలి, ట్రీట్ చేస్తే మనకి ఇట్ విల్ రిజల్ట్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్ అన్నమాట. సో ఆ సీడ్ని మనం కౌడంగ్తోని, యూరిన్తోని, ఇలా లైమ్ బేస్డ్ ఫార్ములేషన్స్తో మనం ఆ సీడ్ని ట్రీట్ చేస్తాము, ఆ సీడ్ న్యాచురల్గా గ్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జీవ అమృత్. జీవ అమృత్ అంటే జీవ ఇస్ ఫర్ సాయిల్, అంటే సాయిల్ ప్రొడక్టివిటీని మనం ఇంక్రీజ్ చేయడానికి ఆ సాయిల్ని మనం కౌడంగుతోని, యూరిన్తోని, లేకపోతే కొన్ని పల్సెస్ ఉంటాయి కదా, ఆ పల్సెస్ ఫ్లార్తోని, లేకపోతే జాగరీతోని, వీటన్నిటితోని మనం సాయిల్లో మిక్స్ చేస్తామన్నమాట. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ న్యాచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి వాపాస అంటారు. వాపాస అంటే ఏంటంటే యూజువలీ మనకు ఎర్త్ వర్మ్స్ ఉంటాయి కదా సాయిల్లో, ఎర్త్ వర్మ్స్ ఆర్ రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ ఆఫ్ సాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది అగ్రికల్చర్. సో మనం ఈ ఎర్త్ వర్మ్స్ని అంటే ఎర్త్ వర్మ్స్ డెవలప్ అయ్యే ప్రాసెస్ని మనం ఈ వాపాస అనే పేరుతో మనం యాక్టివేట్ చేస్తామన్నమాట. సో ఎర్త్ వర్మ్స్ వాటి వాటర్ వేపర్ కండెన్సేషన్ని క్రియేట్ చేసి న్యాచురల్ ఫార్మింగ్కి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ ముల్చింగ్ అనమాట. ముల్చింగ్ అంటే ఏంటంటే ముల్చింగ్ ఆర్ మల్చింగ్ అంటారు. ఇందులో ఏంటంటే ఆ సాయిల్లో మనం మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తూ ఒక చిన్న మైక్రో
మైక్రో క్లైమేట్ లాగా మనం క్రియేట్ చేస్తాం, అంటే సాయిల్ మాయిశ్చర్ ని ఇంప్రూవ్ చేస్తాం అన్నమాట. సో ఇట్స్ లైక్ క్రియేటింగ్ అ మైక్రో క్లైమేట్. ఆ మైక్రో క్లైమేట్ ఏంటంటే బయోమాస్ యూస్ చేస్తాము, తర్వాత ట్రీస్ యూస్ చేస్తాము, అవన్నీ మనం సాయిల్ లో పెట్టడం వల్ల అదే ఒక మాన్యూర్ లాగా తీసుకొని ఇట్ విల్ రిజల్ట్ ఇన్ నాచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ ప్లాంట్ ప్రొటెక్షన్ కూడా. ఆబ్వియస్లీ మనం ఏంటంటే లైక్ మనకు కొన్ని పెస్ట్స్ వస్తాయి, ప్లాంట్ డిసీజెస్ ఉంటాయి, ఇవన్నిటిని ఎలిమినేట్ చేయడానికి మనం స్ప్రేస్ చేయాలి. అవి కూడా ప్లాంట్స్ కి సంబంధించిన స్ప్రేస్, అంటే మనం ఏది కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా ప్లాంట్ ఫార్ములేషన్ తోనే బయోలాజికల్ కాంకాక్షన్స్, ఇందాక నేను చెప్పినట్టు జాగరీ కానీ ఇలా కొన్ని లీవ్స్ అయినా కానీ వాటికి ఏవి లైక్ వేటికైతే ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీస్ ఉంటాయో పెస్టిసైడల్ ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని స్ప్రే చేస్తారు. దట్ ఈస్ అబౌట్ ప్లాంట్ ప్రొటెక్షన్. అండ్ దానివల్ల మనకు సాయిల్ ఫర్టిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ నాచురల్ ఫార్మింగ్, కాంపనెంట్స్ ఆఫ్ నాచురల్ ఫార్మింగ్ అన్నమాట. సో ఇందులో కూడా అంతే, ఈ స్కీమ్ ద్వారా అంటే నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ లో కూడా మనం ఫార్మర్స్ కి మనీ ఇస్తాము. అది ఎంత అంటే 15,000 పర్ హెక్టర్ పర్ ఇయర్ ఫర్ 3 ఇయర్స్. సో ఒక హెక్టర్ కి 15,000 ఇస్తాము, ఒక హెక్టర్ కి పర్ ఇయర్ ఇస్తాము, అది మనం 3 ఇయర్స్ కంటిన్యూ చేస్తాం అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఇది ఎందుకు ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ దేనికి అంటే ఆన్ ఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇన్పుట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇందాక చూసుకున్న నేచురల్ ఫార్మింగ్ కాంపోనెంట్స్ అన్నిటికీ కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా వీటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడానికి మనం యూస్ చేస్తామన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఏంటంటే, యూజువల్లీ ఫార్మర్స్ మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తాము అని మాటిస్తేనే వాళ్ళకి మనీ ఇవ్వరు, వాళ్ళు చూపించాలి. అంటే దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ దట్ మేము నేచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ ని ఫాలో అవుతున్నాము అని ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ ఇస్తారు. నెక్స్ట్ వీ ఆల్సో హ్యావ్ ఎ వెబ్ పోర్టల్ ఫర్ దాట్. అండ్ దీన్ని ఎవరు మనకి అంటే ఫార్మర్స్ కి ఇవన్నీ యూస్ చేయడం తెలీదు, మనం వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళు డైరెక్ట్ షాప్ కి వెళ్తారు, ఆ కెమికల్ ఫర్టిలైజర్ కొనుక్కుంటారు, వస్తారు. బట్ వీ హ్యావ్ టు టీచ్ దెమ్, రైట్? అలా ఎవరు టీచ్ చేస్తారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇందాక నేను చెప్పినట్టు మేనేజ్. సో యూత్ ని మేనేజ్ చేస్తుంది అని చూసాము, నెక్స్ట్ ఇక్కడ ఫార్మర్స్ నేచురల్ ఫార్మింగ్ చేయడానికి కూడా మేనేజ్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్, వీళ్ళు కూడా ఇద్దరు కలిసి ఫార్మర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనకు నేచురల్ ఫార్మింగ్ కి పరంపరాగత కృషి వికాస్ యోజన గురించి నేను చెప్పాను కదా. ఈ స్కీమ్ లో ఏంటంటే 50,000 ఇస్తారు, అంటే ఇట్స్ అ బ్రాడ్ ప్రోగ్రామ్ కదా, పరంపరాగత కృషి వికాస్ యోజన. ఆ బ్రాడ్ ప్రోగ్రామ్ లో ఫార్మర్స్ కి 50,000 ఇస్తారు పర్ హెక్టర్ ఫర్ 3 ఇయర్స్. అది 1 ఇయర్ అవ్వచ్చు, లైక్ ఫర్ ఎవ్రీ 15 మంత్స్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద నీడ్ ఆఫ్ ది ఫార్మర్. ఫర్ 3 ఇయర్స్ ఇస్తారు 50,000. అండ్ అందులో 31,000, ఈ నెంబర్స్ మాత్రం మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి, 31,000 డైరెక్ట్లీ త్రూ డీబీటీ ఫర్ ఇన్పుట్స్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, ఆర్గానిక్ మాన్యూర్, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ అంటే ఫర్ ఎర్త్ వర్మ్స్ ని యాక్టివేట్ చేయడం, ఇవన్నీ ఇవ్వడానికి 31,000 అందులోంచి ఇస్తారు. మిగతా అమౌంట్ దే కెన్ యూజ్ ఇట్ ఫర్ అదర్ పర్పసెస్. అండ్ ఇందులో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ షేరింగ్ ప్యాటర్న్ 60-40 వస్తుంది. ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఇస్ అ స్టేట్ ఆస్పెక్ట్ కాబట్టి కొంచెం పరంపరాగత కృషి వికాస్ లో స్టేట్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దిస్ ఇస్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఎం ప్రణామ్. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, యూజువలీ మనం ప్రణామ్ అంటే లైక్ రిమెంబర్ మదర్ ఎర్త్, మనం పుట్టిన ఎర్త్ కి మనం దండం పెడుతున్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. సో ప్రణామ్ ఫర్ మదర్ ఎర్త్ అనమాట. అంటే దిస్ ఇస్ ఫర్ సాయిల్ రీజనరేషన్. మనం ఎంతో సాయిల్ ని వేస్ట్ చేస్తున్నాం, ఇందాక మనం చెప్పినట్టు కెమికల్ ఫర్టిలైజర్స్ యూస్ చేసి కానీ ఆ సాయిల్ మాయిశ్చర్ పోగొట్టి కానీ ఆ సాయిల్ కు ఉన్న వాల్యూ తగ్గిపోతుంది. సో అల్టిమేట్లీ మనమే ఎఫెక్ట్ అవుతాం కదా, దాన్ని రీజనరేట్ చేయడానికి వీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ పిఎం ప్రణామ్ ప్రోగ్రామ్ అనమాట. సో ప్రణామ్ అంటే ఏంటంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే రీస్టోరేషన్ పిఎం ప్రోగ్రామ్, ప్రోగ్రామ్ ఫర్ రిజిస్ట్రేషన్ అవేర్నెస్ నరిష్మెంట్ అండ్ అమెలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్. ఇది ఎప్పుడు మనకి 2023-24 బడ్జెట్ అనౌన్స్మెంట్ లో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. అండ్ ఇదేంటంటే మనకి కెమికల్ ఫర్టిలైజర్స్ ప్లేస్ లో ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తూ మన సాయిల్ ఎర్త్ ని లేకపోతే మన ఎర్త్ సాయిల్ ని ప్రాపర్ గా యూస్ చేసుకోవాలి, రీజనరేట్ చేయాలి అనే ఉద్దేశంతో మనం పిఎం ప్రణామ్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశాం. రీజనరేటివ్ అగ్రికల్చర్ నేను చెప్పాను కదా. సో రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటే ఏంటంటే అవుట్కమ్ బేస్డ్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ బేస్డ్
అగ్రికల్చర్ ఇది. అంటే మనకు ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, క్లైమేట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద మిటిగేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, వాటర్ రిసోర్సెస్ ని, బయోడైవర్సిటీని కాపాడుతుంది. ఇవన్నీ ఫార్మర్స్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఫార్మర్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. మనం యూజువలీ బై 2022 ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ అవ్వాలని ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాం కదా, అలా ఫార్మర్స్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఈ ప్రోగ్రామ్ మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. సో మనం ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి, కొన్ని కొన్ని దగ్గర కొన్ని ప్లేసెస్లో యూజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వి యూజ్ యూరియా, డయమోనియం ఫాస్ఫేట్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా. కాకపోతే వాటిని బ్యాలెన్స్డ్గా యూజ్ చేస్తూ, ఎక్కువ యూజ్ చేయకుండా బ్యాలెన్స్డ్గా యూజ్ చేస్తూ, మనకి ఎక్కడైతే ఎక్కువ ఫర్టిలైజర్స్ అవసరమో అక్కడ ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తూ మనం చేయాలన్నమాట. సో దట్ ఈస్ దిస్. అండ్ మనం ఇది అంటే ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, మనకిప్పుడు యూరియా, డయమోనియం ఫాస్ఫేట్, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం, ఈ ఫర్టిలైజర్స్ యూసేజ్ మనకి 21% పెరిగింది. 2017-18 నుంచి 21-22 వరకు 21% పెరిగింది. అంటే మనం అన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువ శాతంలో యూజ్ చేస్తున్నాం. అండ్ ఫార్మర్స్ ఎప్పుడైనా ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే వాటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆ ఫర్టిలైజర్స్కి సబ్సిడీ ఇవ్వాలి. సో దీనివల్ల గవర్నమెంట్ ఇచ్చే మనీ కూడా పెరుగుతోంది. బడ్జెట్ పరంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫర్టిలైజర్స్కి, కెమికల్ ఫర్టిలైజర్స్కి సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది. సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి ఫార్మర్స్ ఇంకా వాటిని ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఒక సైకిల్ లాగా ఇది రివాల్వ్ అవుతుంది. ఈ సైకిల్ని ఆపడానికే మనం ఈ ప్రోగ్రామ్తో వచ్చామన్నమాట. ఓకే, సో ఈ రకంగా తీసుకుంటే కూడా మనం ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. మనం యూరియా పరంగా తీసుకుంటే, యూరియా ఏంటంటే యూరియా ఒక వైట్ కాంపౌండ్ అన్నమాట. ఆ యూరియా మనకి ఆర్టిఫిషియల్ నైట్రోజన్ని మనం ప్లాంట్స్కి ఇచ్చేలాగా, అందుకే లైక్ ఆర్టిఫిషియల్ నైట్రోజన్ని ప్లాంట్స్కి ఇవ్వడం కోసం మనం యూరియా వాడుతూ ఉంటాము. అండ్ మనం ఇండియా ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ కన్స్యూమర్ అండ్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యూరియా ఇన్ ది వరల్డ్. సో యూరియా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ చాలా ఉంది. అయితే యూరియా పరంగా మనం ఏం చేస్తున్నామంటే, మనకి 2020-2021లో యూజువలీ వీక్ ఏం అప్ విత్ లిక్విడ్ నానో యూరియా అన్నమాట. అంతకంటే ముందు 2015లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీమ్ కోటింగ్ యూరియాని ఇంట్రడ్యూస్ చేసింది. సో యూరియా ఇస్ ఏ వైట్ క్రిస్టలైన్ కాంపౌండ్, అది నైట్రోజన్ని ఇస్తుంది. ఓకే, ఆర్టిఫిషియల్ నైట్రోజన్ని మనకి, ఇట్స్ కాల్డ్ అ సింథటిక్ ఫర్టిలైజర్ అంటాం అన్నమాట. 2015లో గవర్నమెంట్ ఏం చేసింది, మనం నీమ్ కోటింగ్ యూరియా వాడాలి అని మ్యాండేటరీ చేసింది. నీమ్ కోటింగ్ అంటే ఏంటంటే యూరియాకి, మనం ఇచ్చే యూరియాకి నీమ్ ఆయిల్తో కోట్ చేసి ఇవ్వాలి అనేది స్టార్ట్ చేసింది, మ్యాండేటరీ చేసింది. తర్వాత 2021లో వీ కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ లిక్విడ్ నానో యూరియా. సో లిక్విడ్ నానో యూరియా అంటే మనం నానో టెక్నాలజీ యూస్ చేసి ఒక నానో పార్టికల్ లాగా లిక్విడ్ ఫామ్లో ఈ యూరియాని వాడతాం. సో లిక్విడ్ ఫామ్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 ml బాటిల్ తీసుకుంటే, 500 ml ఆఫ్ ఈ లిక్విడ్ నానో యూరియా బాటిల్ తీసుకుంటే అందులో 40,000 ml ఆఫ్ నైట్రోజన్ని మనం ప్లాంట్కి ఇస్తున్నట్టు అర్థం. ఓకే, ఒక 500 ml 40,000 ml ఆఫ్ నైట్రోజన్ అందులో ఉంటుంది. అండ్ అంటే దట్ ఈస్ ఈక్వలెంట్ టు 1 bag ఆఫ్ యూరియా. ఒక బ్యాగ్ ఆఫ్ కన్వెన్షనల్ యూరియా యూస్ చేస్తే మనకి ఎంత నైట్రోజన్ వస్తుందో, ఈ 500 ml లిక్విడ్ నానో యూరియా యూస్ చేస్తే కూడా మనకు అంత నైట్రోజన్ ప్లాంట్స్కి ఇస్తాము. అండ్ ఇది లిక్విడ్ ఫామ్లో ఉండడం వల్ల మనం స్ప్రే చేస్తామన్నమాట లీవ్స్ పైన. సో ఎప్పుడైతే మనం ప్లాంట్స్ లైక్ ప్లాంట్స్ గ్రో అవుతున్నప్పుడు లీవ్స్ వచ్చిన తర్వాతే మనం ఈ లిక్విడ్ నానో యూరియాని యూస్ చేయగలుగుతాం, బికాస్ వాటిని ఫోలియేట్ స్ప్రే అంటారనమాట. ఫోలియేట్ అంటే లీవ్స్. సో లీవ్స్ పైన స్ప్రే చేయడానికే వాడతాం. సో దట్ ఈస్ లిక్విడ్ నానో యూరియా. ఇది మనం ఫస్ట్ లిక్విడ్ నానో యూరియా కలోల్ గుజరాత్లో యూస్ చేసాము. అండ్ దీనివల్ల ఏంటంటే లైక్ ఫర్టిలైజర్ కన్సప్షన్ తగ్గుతుంది అండ్ సాయిల్ ఫర్టిలిటీ కూడా డిస్టర్బ్ అవ్వదు. ఆల్ దిస్ థింగ్ అంటే సాయిల్ రీస్టోరేషన్ పెరుగుతుంది, మాయిశ్చర్ అలానే రీటైన్ అవుతుంది. ఇవన్నీ వీ హ్యావ్ డిఫరెంట్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ దిస్ లిక్విడ్ నానో యూరియా. అయితే మనం నెక్స్ట్ రీసెంట్లీ మన గవర్నమెంట్ వచ్చేసి వీ కేమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ యాస్ యూరియా గోల్డ్. యూరియా గోల్డ్ అంటే ఏంటంటే సల్ఫర్ యూరియా.
సల్ఫర్ యూరియా, అంటే యూరియాలో మనం సల్ఫర్ని కూడా కలిపి మిక్స్ చేసి ప్లాంట్స్కి ఇస్తున్నాము. దీనివల్ల ఏదైనా సాయిల్లో సల్ఫర్ తక్కువ ఉంటే కూడా వీ కెన్ గెట్ ద సల్ఫర్ అండ్ ప్లాంట్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ప్లాంట్స్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ గోల్డ్ యూరియా అనమాట. సి సల్ఫర్ కోటెడ్ యూరియా విచ్ ఇస్ కాల్డ్ యాజ్ యూరియా గోల్డ్, ఇది మనం ఇంట్రొడ్యూస్ చేశాము. సో సాయిల్లో ఎక్కడైనా సల్ఫర్ డెఫిషియన్సీ ఉంటే ఇది దీంతో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇది మీకు బేసిక్గా తెలియాల్సిన ఆస్పెక్ట్ అబౌట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం బ్యాలెన్స్డ్గా యూజ్ చేయాలి అనే పాయింట్తో వీ కేమ్ అప్ విత్ దిస్ పిఎం ప్రణామ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్. ఇందులోంచి కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇదేంటి అంటే వన్ నేషన్ అంటే త్రూఅవుట్ ద కంట్రీ, వన్ ఫర్టిలైజర్ అంటే ఒకటే ఫర్టిలైజర్ యూజ్ చేయాలి అర్థం కాదు. వన్ ఫర్టిలైజర్ అంటే దాని అర్థం ఏంటంటే ఒకటే బ్రాండ్ యూస్ చేయాలి, ఒకటే లోగో యూస్ చేయాలి. ఓకే, ఐల్ షో యూ దాట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది మీరు ఒక యూరియా బ్యాగ్ లాగా తీసుకుంటే, యూరియా బ్యాగ్ అయితే దీని మీద టూ థర్డ్స్ ఆఫ్ దిస్ బ్యాగ్లో మనకి భారత్ యూరియా అనేది యూనిఫామ్ నేమ్, ఫర్టిలైజర్ నేమ్ యూరియా బ్యాగ్ అయితే భారత్ యూరియా అని ఉండాలి. అండ్ ఇది సి ప్రధానమంత్రి భాజాపా అంటే భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన. సో సి జన్ ఉర్వరక్ పరియోజన, సో ఇది ఒక ప్రోగ్రామ్ ఫర్ వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్. సో టూ థర్డ్స్ ఆఫ్ ది బ్యాగ్లో మనకి ఈ ఈ లోగో యాజ్ వెల్ యాజ్ బ్రాండ్ కనిపించాలి. మిగతా వన్ థర్డ్లో మార్కెటింగ్ కంపెనీస్ ఎవరైతే ఇది అమ్ముతున్నారో ఆ కంపెనీ వాళ్ళ నేమ్, వాళ్ళ లోగో ఇలా మిగతా చిన్నగా వేసుకోవచ్చు. అండ్ ఫార్మర్స్కి మనం ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మొత్తం 16 లాంగ్వేజెస్లో ఇలా ఇక్కడ ఇదంతా అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇలా అంటే ఫర్ ఎవ్రీథింగ్ ఆ డిస్ప్లేలో మనకి 2/3, 1/3 ఇది యూనిఫామ్గా ఉండాలి, యూనిఫామ్గా త్రూఅవుట్ ద కంట్రీ. సో దిస్ ఇస్ కాల్డ్ అ సింగిల్ బ్రాండ్ ఫర్ ఫర్టిలైజర్స్ అండ్ లోగో. సో యూరియా అయితే భారత్ యూరియా, దాని తర్వాత డయమోనియం ఫాస్ఫేట్ అయితే భారత్ డయమోనియం ఫాస్ఫేట్, ఇలా నెక్స్ట్ భారత్ మ్యూరియట్ ఆఫ్ పొటాష్, భారత్ ఎన్పికే అంటే భారత్ నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్, ఇలా అనమాట. సో ఇదంతా ఎటు చూసినా త్రూఅవుట్ ఇండియా మనకు ఒకటే రకంగా ఉండడానికి టు బ్రింగ్ దట్ యూనిఫార్మిటీ వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ ప్రోగ్రామ్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది. అయితే ఇది ఇద్దరికి పబ్లిక్ ఎంటిటీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా అందరికీ ఈక్వల్గా వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్ అప్లై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ అనమాట. మనం ఇది ఏం లేదు, హెల్త్ కార్డ్ అంటే ఏంటంటే యూజువల్లీ లైక్ రిపోర్ట్ కార్డ్. ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సైన్స్లో ఎలా వచ్చాయి, ఇంగ్లీష్లో ఎలా వచ్చాయి, డిఫరెంట్గా ఎలా అయితే ఉంటాయో అలా సాయిల్లో ఉన్న న్యూట్రిషన్ని బట్టి, సాయిల్లో ఉన్న న్యూట్రిటివ్ క్వాలిటీని బట్టి ఎలాంటివి ఉన్నాయి, సాయిల్ పిహెచ్ ఎలా ఉంది, సాయిల్లో ఎలిమెంటల్ కార్బన్ ఎంత ఉంది, ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది అని మొత్తం అసెస్ చేసి అది ఫార్మర్స్కి ఒక రిపోర్ట్ కార్డ్లాగా ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాండ్ నాది, ఐఎమ్ అ ఫార్మర్, అయితే నా ల్యాండ్కి ఉన్న సాయిల్ క్వాలిటీ ఇది, ఇవి ఫీచర్స్, ఇలా ఇలా న్యూట్రియన్స్ ఇలా ఉన్నాయి, అంటే మ్యాక్రో న్యూట్రియన్స్ ఎలా ఉన్నాయి, సెకండరీ న్యూట్రియన్స్ ఎలా ఉన్నాయి, మైక్రో న్యూట్రియన్స్ ఆఫ్ మ్యాంగనీస్, బొరాన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, కార్బన్ ఎలా ఉంది, పిహెచ్ ఎలా ఉంది, ఇవన్నీ ఒక రిపోర్ట్ కార్డ్లాగా ఇస్తే దాన్ని బట్టి నేను ఫర్టిలైజర్స్ ఎంత యాడ్ చేయాలో నాకు అర్థమవుతుంది, వాటర్ ఎఫిషియన్సీ ఎంత, రిటైనింగ్ కెపాసిటీ ఉందో అర్థమవుతుంది, నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ తీసుకోవాలి, ఎలాంటి క్రాప్స్ ఇక్కడ గ్రో చేయాలి దాన్ని బట్టి అర్థమవుతుంది. సో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఇస్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ దట్ అనమాట. ఇట్స్ అ ప్రింటెడ్ రిపోర్ట్ ఫార్మర్స్ అందరికీ ఇస్తారు. ఇది మనం డెఫినెట్లీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు తీసుకుంటున్న స్కీమ్, బికాస్ ఇట్ ఈస్ అబౌట్ సాయిల్ హెల్త్ కాబట్టి. సో న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉన్న సాయిల్లో మనకి ఈజీగా ఆ రిపోర్ట్ కార్డ్ ద్వారా అర్థమైపోతుంది, సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా అర్థమైపోతుంది. సో దట్ ఈస్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. అండ్ వాళ్ళకి అలా ప్రాపర్గా వాళ్ళ సాయిల్ హెల్త్ గురించి తెలియడం వల్ల ఈల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ ఆల్సో. అయితే ఈ కాంటెక్స్లో వీ ఆల్సో షుడ్ నో అబౌట్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్ అనమాట. మన 2015 వాజ్ సెలబ్రేటెడ్ యాజ్ ది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్. సో ప్లీజ్ గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. రాష్ట్రీయ అంటే మనకు తెలిసిందే, అంటే మొత్తం మన నేషన్ పరంగా. రాష్ట్రీయ కృషి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫార్మర్స్ పరంగా, వికాస్ అంటే ఇంప్రూవ్మెంట్. సో ఫర్ ఫార్మర్స్ కి వాళ్ళ ఇన్కమ్ పెంచేలాగా, ఎవ్రీథింగ్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫార్మర్ త్రూఅవుట్ ఇండియా మనం ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేది స్టార్ట్ చేసాము. ఇందులో మనకి డిఫరెంట్ సబ్ కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట, అంటే వాటర్ మేనేజ్మెంట్ కి, సాయిల్ మేనేజ్మెంట్ కి, న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కి, ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కి, ఎవ్రీథింగ్ అండర్ వన్ అంబ్రెల్లా లాగా ఫార్మర్ డెవలప్మెంట్ కోసం మనం స్టార్ట్ చేసింది రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే స్కీమ్ అనమాట. సో ఇందులో మనకి డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పాను కదా, క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్, అంటే మనం కొన్ని మంత్స్ కి ఎలాంటి క్రాప్స్ గ్రో చేయాలి, తర్వాత ఎలాంటి క్రాప్స్ గ్రో చేయాలి, అలాంటివన్నీ మనకి ఒకే దగ్గర ఉంటాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన. సో ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కూడా ఒక స్కీమ్. ఆ స్కీమ్ ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సించాయి ప్రధాన మంత్రి ఓకే, కృషి అంటే ఫార్మర్స్, సించాయి అంటే రిమెంబర్ సంథింగ్ లైక్ చాయ్, చాయ్లో మనం వాటర్ యూజ్ చేస్తాం కదా, అలా దిస్ ఇస్ ఫర్ సించాయి అంటే వాటర్ అని గుర్తుపెట్టుకుంటే. అందులో వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లైక్ చూడండి, ఇదంతా ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన. ఫస్ట్ వన్ వచ్చేసి పర్ డ్రాప్ మోర్ క్రాప్. పర్ డ్రాప్ అంటే ఒక్క డ్రాప్ కి మోర్ క్రాప్, అంటే ఇది వాటర్ ఎఫిషియన్సీ కోసం. మనం వాటర్ ని వేస్ట్ చేయకుండా ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కి కూడా అంత వాల్యూ ఉంది, మనం క్రాప్ ని పెంచవచ్చు అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనమాట. సో ఇట్స్ అ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్. మైక్రో ఇరిగేషన్ అంటే లైక్ చిన్న చిన్న వాటర్, కొంచెం కొంచెం వాటర్ మనం క్రాప్స్ కి ఇస్తున్నట్టు అర్థం. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనకి హర్ ఖేత్ కో పానీ. హర్ ఖేత్ అంటే ఎవ్రీ ఫీల్డ్, ఎవ్రీ ఫీల్డ్ కి వాటర్ వచ్చేలాగా మనం ఎన్షోర్ చేయాలి. అది దట్ ఈస్ అంటే అందులో మనకి ఏంటంటే కమాండ్ ఏరియా డెవలప్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, రిపేర్, రినోవేషన్, రీస్టోరేషన్ ఆఫ్ వాటర్ బాడీస్, ఇవన్నీ. మైనర్ ఇరిగేషన్ అంటే వాటర్ బాడీస్ ని రిప్లెనిష్ చేయడం కానీ, సర్ఫేస్ అండ్ గ్రౌండ్ వాటర్ మీద వర్క్ చేయడం కానీ, వీటి వల్ల ఏంటంటే ఇవి చేస్తే ప్రతి ఫీల్డ్ కి వాటర్ అవైలబిలిటీ పెరుగుతుంది అనే దాంతో హర్ ఖేత్ కో పానీ. నెక్స్ట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ అంటే ఇంకా మొత్తం ఎంటైర్ వాటర్ షెడ్ ఇంటిగ్రేట్ చేస్తూ వాటర్ షెడ్ ని, దాని తర్వాత డిఫరెంట్ రీజన్స్ లాగా. ఇప్పుడు మనం ఎలాగైతే ఇక్కడ ఇరిగేషన్ వాటర్ బాడీస్ ఒక రీజన్ అనుకున్నామో, వాటర్ షెడ్ అంటే ఇంకా డిఫరెంట్ రీజన్స్, అంటే ఒక విలేజ్ తర్వాత ఇంకొక విలేజ్, ఆ రెండింటిని కలిపి ఒక యూనిట్ లాగా తీసుకొని అలా వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. సో ఇంటిగ్రేట్ చేస్తూ ఇది మన్రేగా, మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది వాటర్ షెడ్ డెవలప్మెంట్ లో. అయితే మీకు ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ ఎలా ఉంటుందంటే, ఈ క్వశ్చన్ కి ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఎన్ని మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే, వీ హ్యావ్ 3 మినిస్ట్రీస్. ఫస్ట్ వన్ ఏంటంటే యూజువలీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, డెఫినెట్లీ ఇది ఫేమస్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఒకటి, రెజ్యువినేషన్ అండ్ గంగా రెజ్యువినేషన్ ప్రోగ్రామ్ అనమాట ఇది. నెక్స్ట్ మనకు వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో ఈ 3 మినిస్ట్రీస్ కలిసి మనకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వీటిలో ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంతకుముందు యూపీఎస్సీలో అడిగారు. సో నెక్స్ట్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇది ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని చెప్పాను. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో బీమా అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఇన్సూరెన్స్ స్కీమ్. సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే యూ జస్ట్ రిమెంబర్ ఇట్ లైక్ ఫసల్ అంటే సమ్ సక్సెస్ లాగా. సో అంటే సఫలత ఎలా గుర్తుపెట్టుకుంటారో అలా ఫసల్ లాగా ఒక సక్సెస్ లాగా గుర్తుపెట్టుకోండి. ఆ సక్సెస్ దేనికి అంటే ఈల్డ్, అంటే ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఈల్డ్ పెరుగుతుంది, అంటే లోన్స్ ఇవ్వడం ద్వారా ఫార్మర్స్ ఆ అమౌంట్ని వాళ్ళ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్టివిటీకి ఇంక్రీజ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో మనకి ఇది ఇస్తున్నాము. అయితే ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే యూజువలీ ఏమవుతుంది, కొన్ని కారణాల వల్ల వాళ్ళ క్రాప్స్ ఏమైనా చెడిపోయినా కూడా, ఈల్డ్ తగ్గినా కూడా, మనకు దానికి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఈ స్కీమ్ చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇది మనకి లోనీ ఫార్మర్స్, లోనీ ఫార్మర్స్ అంటే లైక్ క్రాప్ కోసం లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ ఈ ఫసల్ బీమా స్కీమ్ అనేది కంపల్సరీ. తర్వాత నాన్ లోనీ ఫార్మర్స్ కి ఆప్షన్ అన్నమాట. అండ్ వీటికి
మనకు కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఎవరెవరికి మనం ఇన్సూరెన్స్ స్కీమ్ అప్లికబుల్ అవుతోంది అంటే చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే, ఇది కొన్ని క్రాప్స్ కి మాత్రమే, కొన్ని క్రాప్స్ లోన్ తీసుకున్న ఫార్మర్స్ కి కంపల్సరీ, మిగతా ఫార్మర్స్ కి ఆప్షనల్. అండ్ కొన్ని ఫార్మర్స్ కి, కొన్ని క్రాప్స్ కి అంటే సిరియల్స్, మిల్లెట్స్, పల్సస్, ఆయిల్ సీడ్స్, యాన్యువల్ కమర్షియల్ క్రాప్స్, యాన్యువల్ హార్టికల్చరల్ క్రాప్స్, వీటికి మాత్రం అంటే ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ ఆఫ్ క్రాప్స్ కి మాత్రమే మనం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ ఈ ఈల్డ్లో ఏమైనా లాస్ ఉంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లూజన్స్. అంటే ఇందులో ఏవేవి ఎక్స్క్లూడ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా వార్ అయినా, న్యూక్లియర్ రిస్క్స్ వచ్చినా, మాలిషియస్ డ్యామేజ్ అయినా అంటే చెడు ఉద్దేశంతో ఎవరైనా అట్లా ఇది చేసినా, దేని తర్వాత అండ్ అదర్ ప్రివెంటబుల్ రిస్క్ షాల్ బి ఎక్స్క్లూడ్. అంటే అది మన క్రాప్ డ్యామేజ్ అవుతుంది బట్ స్టిల్ వీ కెన్ ప్రివెంట్ ఇట్, అలాంటివన్నీ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ లో రావు. ఆల్ దీస్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. సో ఇందులో అండ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే మనకేం తెలుసు, మనం కొంచెం ప్రీమియం పే చేయాలి డెఫినెట్లీ, రైట్? అలా ఎంత ప్రీమియం పే చేయాలి అంటే 2% బై ద ఫార్మర్స్, అంటే అన్ని ఖరీఫ్ క్రాప్స్ కి మనం 2% పే చేయాలి. దాని తర్వాత రాబీ క్రాప్స్ కి 1.5% పే చేయాలి. దాని తర్వాత యాన్యువల్ కమర్షియల్ హార్టికల్చరల్ క్రాప్స్ కి 5% పే చేయాలి. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మీరు రాబీ, ఖరీఫ్ యాజ్ వెల్ యాజ్ హార్టికల్చరల్ క్రాప్స్. ఎలా అంటే, ఇప్పుడు రాబీ తీసుకుంటే అది చిన్న లెటర్స్, అంటే 4 letters ఉంది. సో దిస్ కమ్స్ ఫస్ట్, రాబీ 4 letters. నెక్స్ట్ ఖరీఫ్ కొంచెం ఎక్కువ లెటర్స్ ఉన్నాయి, అంటే 6 letters ఉన్నాయి. అండ్ హార్టికల్చర్ ఇంకా ఎక్కువ, ఇలా మీరు ఫస్ట్ రాబీ వస్తుంది, దాని తర్వాత ఖరీఫ్ క్రాప్స్, దాని తర్వాత హార్టికల్చర్ ని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో గుర్తుపెట్టుకోవచ్చు, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫర్గెట్ ఇట్. ఓకే, ఇది. నెక్స్ట్ మిగతా ప్రీమియం ఏదైతే ఉందో అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 1:1 రేషియోలో షేర్ చేసుకుంటాయి. సో ఇది మనకి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఈ ప్రోగ్రామ్ లో మనకి కిసాన్ రక్షక్ హెల్ప్ లైన్ ఉంటుంది, ఒక పోర్టల్ ఉంటుంది. సో రక్షిస్తున్నాము మీకు, మీ క్రాప్ ఈల్డ్ కొన్ని కారణాల వల్ల చెడిపోతే, తగ్గిపోతే మేము ఇన్సూరెన్స్ ఇస్తాము అనే నమ్మకం కలిగిస్తున్నాము కదా. సో ఇట్స్ లైక్ రక్షక్, రక్షిస్తున్నాము అని. సో అలా కిసాన్ రక్షక్ హెల్ప్ లైన్ ఉంది, పోర్టల్ ఉంది. అలానే మనకి అగ్రి ఇన్సూరెన్స్ శాండ్ బాక్స్ ఫ్రేమ్వర్క్, ఇన్సూరెన్స్ శాండ్ బాక్స్ అబౌట్ ఇన్సూరెన్స్ స్కీమ్. నెక్స్ట్ సారథి. సారథి అంటే ఏంటంటే, ఎవరైనా మనకు సహాయం చేసే వాళ్ళని మనం సారథి అంటాం. అంటే మనకు ఒక పాత్ చూపించే వాళ్ళని, దారి చూపించే వాళ్ళని, సహాయం చేసేవాళ్ళని. అలా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనకు ఆ ఈల్డ్ తగ్గిపోయినప్పుడు సారథి లాగా మనకు హెల్ప్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. అలా సారథి, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇవన్నీ మనకి ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఇది ఎవరు చూసుకుంటున్నారు దీని అంటే, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్. ఇది కూడా మనకి ఈ పోర్టల్లే మనకి, అంటే లైక్ ఆల్ దీస్ యాక్టివిటీస్ అన్ని ఇంప్లిమెంట్ అయ్యేది ఈ పోర్టల్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. సో ఇదేంటంటే, ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మాన్, ఈ ప్రధానమంత్రి ఇస్ ఫైన్, కిసాన్ ఫార్మర్. సో మాన్ ధన్ అంటే మనం ఏదో కొంచెం మనీ, ఇట్స్ రిగార్డింగ్ సమ్ మనీ. సో మాన్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, రిమెంబర్ అన్ ఓల్డ్ మ్యాన్, ఓల్డ్ మ్యాన్, ఆ మ్యాన్ ప్లేస్ లో యు పుట్ అప్ సమ్ ఓల్డ్ మ్యాన్. ఓకే, అయితే మనకి ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో, ఫార్మర్స్ అంటే స్మాల్ యాజ్ వెల్ యాజ్ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారో, వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే అబౌవ్ 60 years తర్వాత వాళ్ళకి ఇన్కమ్ ఉండదు. దానికోసం అంటే వాళ్ళ 60 years తర్వాత వాళ్ళకి రెగ్యులర్ గా ఇన్కమ్ రావాలి అనే ఉద్దేశంతో లాంచ్ చేసిందే కిసాన్ మాన్ధన్ యోజన అనమాట. సో వాళ్ళకి సేవింగ్స్ ఏమైనా లేకపోయినా వాళ్ళ లైవ్లీహుడ్ పరంగా వాళ్ళ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసాము. అయితే ఇందులో ఏంటంటే, పెన్షన్, ఫిక్స్డ్ పెన్షన్ డెఫినెట్లీ ఆఫ్టర్ 60 years వాళ్ళకి మంత్లీ 3000 వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తాయన్నమాట. అయితే కొన్ని ఎక్స్క్లూజన్ క్రైటీరియాస్ ఉంటాయి, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఏదైనా లైక్ వాళ్ళ అబ్బాయిలు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే ఆ ల్యాండ్ హోల్డ్ చేసేదాన్ని వాళ్ళు ఏదైనా రెంట్కి ఇచ్చినా కూడా, ఎలాగైనా కూడా అంటే వాళ్ళకి కొంచెం అమౌంట్ ఏదైనా సేవింగ్ పరంగా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేస్తారు. ఈ బెనిఫిషరీస్ ని స్టేట్ గవర్నమెంటే చూస్తుంది, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ ఎవరు అనేది స్టేట్ గవర్నమెంటే చెక్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి 3000 పెన్షన్ ఇస్తారు అట్ ద ఏజ్ ఆఫ్ 60 years, 60 వచ్చిన తర్వాత. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది వాలంటరీ, ఎవరికైతే కావాలో వాళ్ళే అలా కాంట్రిబ్యూట్ చేయాలి. ఎప్పటి నుంచి అంటే 18 to 40 years మధ్యలో వాళ్ళు కొంత అమౌంట్, ఆ కొంత అమౌంట్ ఎంత, 55 rupees నుంచి 200 per month
₹55 నుంచి 200 పర్ మంత్ వాళ్ళు ఇష్టం వచ్చినంత అమౌంట్ 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు వాళ్ళు మనకి ఇస్తేనే, మనకి అంటే డెఫినెట్లీ ఆ పెన్షన్ ఫండ్లోకి వేస్తేనే 60 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ అందులో నుంచే 3000 పెన్షన్ లాగా వెళ్తుంది. ఓకే, అదనమాట ఈ స్కీమ్. అండ్ ఒక ఫార్మర్ 55 రూపీస్ కాంట్రిబ్యూట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సేమ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ ఫార్మర్కి, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఎల్ఐసి ఉంది కదా, అదే ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్ అనమాట. మొత్తం ఈ పెన్షన్ ఆస్పెక్ట్స్ అంతా ఎల్ఐసి వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ ఆ ఫార్మర్ రిటైర్మెంట్ డేట్ 60 రిటైర్మెంట్ డేట్ అనుకుంటే, ఒకవేళ ఆ ఫార్మర్ రిటైర్మెంట్ డేట్ కన్నా ముందు చనిపోతే అప్పుడు వైఫ్ ఏం చేయొచ్చు అంటే ఆ మిగిలిన రిటైర్మెంట్ డేట్ వరకు కంటిన్యూ చేయొచ్చు, అది లైక్ మనీ ఇవ్వడం కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే షీ కెన్ ఆల్వేస్ కమ్అట్ అనమాట. ఒకవేళ నేను డిస్కంటిన్యూ చేద్దాము అనుకుంటే అప్పటి వరకు తను వాళ్ళు పెట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్తో సహా మనకు ఆ ఫండ్ నుంచి అమౌంట్ వచ్చేస్తుంది. లేదు ఒకవేళ వైఫ్ ఎవరు లేరు లేకపోతే హస్బెండ్ ఎవరు లేరు అనుకుంటే నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పే చేస్తారు. అలా ఒకవేళ నామినీ అయినా ఎవరైనా ఎవరు లేకపోతే, అంటే ఇద్దరు చనిపోయి నామినీ కూడా లేకపోతే ఆ అమౌంట్ అంతా మళ్ళీ బ్యాక్ టు ద పెన్షన్ ఫండ్ వెళ్ళిపోతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఫార్మర్ రిటైర్మెంట్ డేట్ తర్వాత చనిపోతే ఆ స్పౌస్కి 50% ఆఫ్ ది అమౌంట్ పెన్షన్ అమౌంట్ వస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్. సో ఇది వాలంటరీ స్కీమ్ కాబట్టి ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. యూజువలీ ఆ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఆఫ్టర్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తుంటే ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మినిమం ఒక 5 ఇయర్స్ వరకు ఆగాలి. ఆగిన తర్వాతే వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు డెఫినెట్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ అమౌంట్తో పాటు వాళ్ళు అప్పటి వరకు ఎంత పెట్టారో అంత అమౌంట్ వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తారు. ఎవరు ఇస్తారు? ఎల్ఐసి నుంచి వెళ్తుంది. సో ప్లీజ్ రిమెంబర్ దాట్. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. సో మనకి పేరులోనే ఉంది కదా, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు ఒక ఫార్మర్ చేసే పని కంటే అందరూ ఫార్మర్స్ ఒకటే దగ్గర కలిసికట్టుగా వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటూ ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ చేస్తే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, ఇండివిజువల్గా చూసుకునేవన్నీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకుంటారు. సో ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ అండ్ సీమ్లెస్. అదే మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, అవి వాలంటరీ ఆర్గనైజేషన్స్, అంటే మనకి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ద్వారా లాంచ్ అయ్యాయన్నమాట. మొత్తం ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది వీటి ఫార్మేషన్కైనా ఏవైనా. మోరోవర్ వాళ్ళు ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాలి. అలా రిజిస్టర్ చేసుకుంటే ఇంకా వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటూ రన్ చేసుకోవచ్చు అనమాట. అయితే మనకు కొన్ని ఉన్నాయి ఏంటంటే, ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఆర్ ఎంగేజింగ్ క్లస్టర్ బేస్డ్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ టు అగ్రిగేట్. అంటే మనం ఏంటంటే ఇవన్నీ వీళ్ళు క్లస్టర్ బేస్డ్ ఒక క్లస్టర్ లాగా ఫామ్ అయ్యి ఆర్గనైజేషన్స్ని రన్ చేసుకుంటున్నారు. అండ్ ఇవి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఫర్ ఆల్ ఇష్యూస్, అంటే అన్ని ఏ ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళలో వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు అర్థం అనమాట. అసిస్టెన్స్ ఎంత ఇస్తారు అంటే 18 లాక్ పర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకి ఒక ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ తీసుకుంటే ఫర్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ వాళ్ళకి 18 లాక్స్ వెళ్తాయి అని అర్థం. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దాట్. అండ్ ఈక్విటీ గ్రాంట్స్ అప్ టు ₹2,000 పర్ ఫార్మర్, అంటే ఒక ఫార్మర్ అందులో ఉన్నప్పుడు 2,000 పర్ ఫార్మర్ అవుతుంది ఈక్విటీ గ్రాంట్ వస్తుంది. దాని తర్వాత మొత్తం ఎఫ్పిఓ పరంగా తీసుకుంటే ఆ లిమిట్ వచ్చేసి మనకి 15 లాక్ వస్తుంది. ఓకే, ఈ నంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ దీనివల్ల ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ లాగా ఫామ్ అయినప్పుడు వాళ్ళకి సెల్లింగ్ ఆఫ్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఈజీ అవుతుంది, నెక్స్ట్ సప్లై చైన్ షార్ట్ అవుతుంది. బికాస్ ఒక ఆర్గనైజేషన్ లాగా వాళ్ళు ఫామ్ అయ్యారు కాబట్టి ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తగ్గుతుంది అలా. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ మనకి నమో డ్రోన్ దీది, ఇది చాలా మంచి స్కీమ్. ఇది కూడా సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. నమో డ్రోన్ దీది అంటే ఏంటంటే, దీది అంటే ఫీమేల్ కదా. సో ఎవరైతే ఉమెన్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ లేబరర్స్ ఉన్నారో వాళ్ళ కోసం డ్రోన్ ద్వారా మనము అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ని అప్లై చేయడం కానీ పెస్టిసైడ్స్కి అప్లై చేయడం కానీ వాళ్ళకి ఏంటంటే డ్రోన్స్ అనమాట. కొన్ని ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డ్రోన్స్ రెంట్ బేసిస్లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ డ్రోన్స్ని యూజ్ చేస్తూ వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా పెస్టిసైడ్స్ని ఇన్సెక్టిసైడ్స్ని స్ప్రే చేసుకోవచ్చు. సో ప్లీజ్ రిమెంబర్ డ్రోన్ దీది, ఇది ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, అది కూడా సెలెక్టెడ్ వాళ్ళకే ఇస్తారు. అలా 14,500 సెలెక్టెడ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ డ్రోన్స్ ఇస్తున్నారు అనమాట.
నెక్స్ట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. సో ఇది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్, మనకు తెలిసిందే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎస్ ఇదంతా స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంతో రోల్ ప్లే చేస్తుంది కాబట్టి. సో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఫుడ్ సెక్యూరిటీ అంటే మనం ఏం చూసినా కూడా మనకి రైస్, వీట్, పల్సెస్ ఇవి మనకు బేసిక్ కదా ఫుడ్లో, వీటి సెక్యూరిటీ కోసం అంటే అవన్నీ మనకు ఉండాలి, వాటి ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేయాలి, ప్రతి ఇళ్లల్లోకి ఇవి వెళ్ళాలి అనే ఉద్దేశంతో వీ హ్యావ్ కమ్అప్ విత్ దిస్ అంబ్రెల్లా మిషన్ కాల్డ్ యాజ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ అనమాట. నెక్స్ట్ వీ హ్యావ్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ ఆయిల్ ఇదనమాట. ఈ స్కీమ్ ఏంటంటే మనం యూజువలీ ఎక్కువ పామ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, సో అది మనకు ఇంపోర్ట్ బిల్ని కూడా పెంచుతూ ఉంటుంది. దాన్ని తగ్గించి మనం ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన కంట్రీలోనే మనమే ఎడిబుల్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసుకునే విధంగా ఈ స్కీమ్ వచ్చిందనమాట. సో ఇది మనకి పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించేసి డొమెస్టిక్ ప్రొడక్షన్ అని పెంచుతుంది, అండ్ మన పామ్ ఆయిల్ కల్టివేషన్ ఏరియా కూడా మనకి పెంచేలాగా గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇస్తుంది, ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, దిస్ ఇస్ అబౌట్ ఆయిల్ సీడ్స్ అండ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే ఇండియా ఛాంపియన్స్ శ్రీ అన్న, ఐ గ్లోబల్ మిల్లెట్ మూవ్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం 2023 ఇయర్లో యుఎన్, మనకి యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇండియాకి అది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని డిక్లేర్ చేసింది. సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. శ్రీ అన్న అంటే మిల్లెట్స్, మిల్లెట్స్ ని శ్రీ అన్న అంటామన్నమాట. సో ఈ పరంగా మనం మిల్లెట్స్ గురించి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. ఎలా అంటే మనకు మిల్లెట్స్ కి మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇస్తున్నాము, అంటే ప్రొడక్షన్ ఇంక్రీస్ అవుతున్న కొద్దీ వీ విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్స్. సో ఫార్మర్స్ కి అయినా కూడా ఇండస్ట్రియలిస్ట్ కి అయినా కూడా వాటిని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అనే ఉంటది, సో దట్ దిల్ గెట్ సమ్ ఇన్సెంటివ్స్. సో దట్ ఈస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. దాని తర్వాత వి హ్యావ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఇన్ హైదరాబాద్, ఇది కూడా మీకు అడిగే ఛాన్స్ ఉందన్నమాట టీఎస్పీఎస్సీలో స్పెషల్లీ. సో మనకి దీన్ని ఐఐఎంఆర్ హైదరాబాద్ని గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ షేరింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ టెక్నాలజీస్ రిలేటెడ్ టు మిల్లెట్స్ అని డెసిగ్నేట్ చేశారు. సో ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మనం మిల్లెట్స్ని మనం రీసెంట్గా కండక్ట్ చేసిన G20 మీటింగ్లో ప్రమోట్ చేశాము, మిల్లెట్ క్యులినరీ కార్నివల్లో, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈవెంట్స్లో, షెఫ్స్ కాన్ఫరెన్స్లో, ఎగ్జిబిషన్స్లో, కిసాన్ మేళాస్లో, ఇలా ఏవి తీసుకున్నా, ఎలాంటి ఫెస్టివల్స్ తీసుకున్నా, ఈవెన్ అట్ ఫెస్టివల్స్ అట్ ఇండోనేషియా మనం ఈ మిల్లెట్స్ ని ప్రమోట్ చేసాము. సో ఇదంతా వీటిని బట్టి చూస్తే ఏం అర్థం అవుతుంది అంటే వి హ్యావ్ టు గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మిల్లెట్స్ ప్రొడక్షన్ అని అర్థం అవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్ కూడా మనం March 23 అయ్యింది. ఎక్కడైంది అంటే పూసా క్యాంపస్ న్యూఢిల్లీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి గ్లోబల్ మిల్లెట్స్ కాన్ఫరెన్స్ కూడా మనం కండక్ట్ చేసాం అవేర్నెస్ పెంచడానికి అందరికి. నెక్స్ట్ మనకి బాజ్రాకి సపరేట్గా ఒక న్యూ రీజనల్ రీసెర్చ్ సెంటర్ వచ్చింది, అది ఎక్కడ అంటే రాజస్థాన్లో వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం మిల్లెట్స్ పబ్లిక్ అవేర్నెస్ గ్లోబల్గా అవేర్నెస్ పెంచడానికి లేకపోతే కొల్లాబరేషన్ పెంచడానికి మిల్లెట్స్ అండ్ అదర్ ఏన్షియంట్ గ్రెయిన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేశాం, మహారిషి. ప్లీజ్ రిమెంబర్, మీకు ఎగ్జామ్లో జస్ట్ మహారిషి దేనికి సంబంధించిందని అడుగుతారు. సో మహారిషి మిల్లెట్స్, ఒక రిషి మిల్లెట్స్ తిని మహారిషిలాగా అయ్యాడని గుర్తుపెట్టుకోండి. సో మహారిషి అలా గుర్తుంటుంది, G20 ప్రెసిడెన్సీలో మనం అది అడాప్ట్ చేసుకున్నాము. ప్లీజ్ రిమెంబర్ మహారిషి ఇస్ ఫర్ మిల్లెట్స్. నెక్స్ట్ మనం పోషణ అభియాన్లో మిల్లెట్స్ ఉండాలి, దాని తర్వాత మనకి టీపీడిఎస్లో మిల్లెట్స్ ఉండాలి, ICDS మిడ్ డే మీల్లో కూడా మనం మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేస్తున్నామన్నమాట. ఈట్ రైట్ క్యాంపెయిన్, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా మనకి ప్రమోట్ చేసింది. సో ఈట్ రైట్ మనం ఏం తిన్నా కరెక్ట్గా తినాలి, దట్ ఈస్ ఈట్ రైట్ క్యాంపెయిన్. అందులో మనకి ఎంత గ్రామ్స్ ఆఫ్ సిరీల్స్ మన బాడీలోకి వెళ్ళాలి, ఎంత పల్సెస్ వెళ్ళాలి, ఎంత ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ వెళ్ళాలి, ఫ్యాట్స్ తగ్గించాలి, ఆల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మిల్లెట్స్ ఇంక్లూడ్ చేయాలి, ఆల్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఈట్ రైట్ క్యాంపెయిన్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి శ్రీ అన్న స్నాక్స్ కూడా ఎంత ఎంత ఇంపార్టెంట్, ఇది కావాలంటే మీరు ఇది చేయొచ్చు. వెన్ యూ గో టు యువర్ హౌసెస్ యూ ఆస్క్ యువర్ మదర్స్, అంటే మీ మదర్స్ని లేదా మీ వైఫ్స్ని మీరు కొంచెం మిల్లెట్స్కి సంబంధించిన స్నాక్స్ అనే ప్రిపేర్ చేసి మీరు ఇక్కడ హాస్టల్స్లో అంటే మీకు పంపించామని చెప్పండి, అవి నిజంగా చాలా హెల్ప్ అవుతాయి. సో అవి తినండి, మరీ ఎక్కువ కూడా తినొద్దు, ఏదైనా సరే అత్యాశ పోవద్దు, ఇట్స్ ఆల్వేస్ డెట్రిమెంటల్. ఓకే, అది ఎప్పటికైనా మనకి చాలా బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో అత్యాశ పోకుండా అట్లీస్ట్ రోజులో కొంచెం మిల్లెట్స్ మీ ఫుడ్లో ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ న్యూట్రీ సిరిల్స్ అని కూడా మిల్లెట్స్నే అంటాం, శ్రీ అన్న మిల్లెట్సే, న్యూట్రీ సిరిల్స్ కూడా మిల్లెట్సే అంటాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను టు రిమెంబర్ దిస్. యూజువలీ సోర్గమ్,
ఓకే, సోర్ గమ్ అంటే జోవార్ కదా, ఎలా అంటే మనకి వార్ వార్ అవుతోంది, వార్ దగ్గర గమ్, గమ్ అంటే సాడ్ గా ఉండడం, సో సోర్ గమ్ అన్నప్పుడు జోవార్ అనమాట. అంటే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడుగుతారు, లైక్ మీరు ఎగ్జామ్ హాల్లో మీరు యూజువల్లీ మర్చిపోతారు, ఇప్పుడు సోర్గమ్ అంటే జోవారా లేకపోతే బాజ్రానా, ఇలా మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఇది మీకు క్లియర్ చేస్తున్నాను. సో సోర్గమ్ వార్ అయ్యేటప్పుడు గమ్ గా ఉంటారు, బాధ వేస్తుంది కాబట్టి సోర్గమ్ ఇస్ జోవార్. నెక్స్ట్ పర్ల్ మిల్లెట్ తీసుకుంటే, పర్ల్ మిల్లెట్ బాజ్రా అంటే మీకు బాజీరావ్ మస్తాని మూవీ తెలుసుంటే, బాజీరావ్ ఇస్ అన్ లైక్ హిజ్ హీరో కదా మనకి రణవీర్ సింగ్, బాజీరావ్ ఒక పర్ల్ సెట్ వేసుకున్నాడని గుర్తుపెట్టుకోండి. హీస్ హీస్ అ రూలర్ హీస్ అ రూలర్ సో బాజీరావ్ ఒక పర్ల్ సెట్ వేసుకున్నాడు పేష్వా కింగ్డమ్ కి, హీస్ అ పేష్వా కింగ్ అనమాట. అలా బాజీరావ్ పర్ల్ సెట్ వేసుకున్నాడు కాబట్టి పర్ల్ మిల్లెట్ బాజ్రా అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫింగర్ మిల్లెట్ అంటే రాగి ఆర్ మండువా. సో రిమెంబర్ యు ఆర్ హ్యావింగ్ అ ఫింగర్ రింగ్, రాగి ఒక రాగితో చేసిన ఫింగర్ రింగ్ ని మీరు పెట్టుకున్నారని గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ రాగి అంటే ఫింగర్ మిల్లెట్. నెక్స్ట్ మైనర్ మిల్లెట్స్ ఉన్నాయి మనకి, ఇవన్నీ మనకి మేజర్ మిల్లెట్స్ కానీ న్యూట్రీ సిరీల్స్ కానీ అంటాము. మైనర్ మిల్లెట్స్ వచ్చేసి ఫాక్స్ టైల్ మిల్లెట్, సో ఫాక్స్ కంగ్ అని అంటే ఫాక్స్ కంగారుగా పరిగెడుతోంది అని గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే కాకు అంటే కాకు కాకు ఇస్ లైక్ ఎలా అంటే మీరు ఇప్పుడు కాకి అని గుర్తుపెట్టుకున్నా ఇట్స్ లైక్ ఒక ఒక క్రో ఒక బర్డ్ గుర్తొస్తుంది, అలా ఫాక్స్ ఇస్ అన్ అనిమల్ సో యూ కెన్ రిలేట్ ఫాక్స్ అండ్ బర్డ్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫాక్స్ కంగని ఆర్ కాకున్. ప్రోసో మిల్లెట్ ఎలా అంటే ప్రోసో చీనా, యూజువల్లీ ఏంటంటే ఒక ప్రాస అంటాం కదా, ప్రాస అంటే ఒక లీనియర్ వేలో వెళ్ళడం, ఒక ప్రాపర్గా మ్యాచ్ అవ్వడం, సో ప్రోసో అని కూడా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ చీనా ఎలా అంటే చీమలు యూజువల్లీ ఒక లైన్లో వెళ్తాయి కదా, ఎక్కడున్నా కూడా దెల్ ఫాలో దట్ పర్టికులర్ ఆర్డర్ ఆర్ ప్రాస ఆర్ ప్రోసో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ప్రోసో మిల్లెట్ ఇస్ ఫర్ చీనా. కోడో కోడో మిల్లెటే. బాన్యార్డ్ సవా, ఇంకా ఇన్ని చూసిన తర్వాత మనకి ఎలిమినేట్ చేయడానికి ఈజీ ఉంటుంది. బాన్యార్డ్ వచ్చేసి సవా కానీ సన్వా కానీ జంగోరా కానీ అంటారు. లిటిల్ మిల్లెట్ కుట్టికి, మనకి యూజువల్లీ చిన్నపిల్లల నేమ్స్ ఉంటాయి కదా చుట్టికి కుట్టికి అని చెప్పి, సో అలా అలా మీరు లిటిల్ మిల్లెట్ ని కుట్టికి అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ టూ సూడో మిల్లెట్స్ అనమాట. సూడో మిల్లెట్స్ అంటే ఏంటంటే అవి మిల్లెట్స్ లాగే అంటే మిల్లెట్స్ లాగా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బక్ వీట్ చూసుకున్నా అమరాంతస్ చూసుకున్నా ఈ నేమ్స్ చూస్తే మీరు మిల్లెట్స్ అనుకోరు. సూడో మిల్లెట్స్ అంటే ఫాల్స్ మిల్లెట్స్ లాగా, దే హ్యావ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ వాట్ మిల్లెట్స్ హ్యావ్ ఇన్ దెమ్. అలా మనకు బక్ వీట్ అంటే కుట్టు కుట్టు బక్ వీట్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో హీట్ కుట్టు హీట్ కొడుతోంది అన్నట్టు గుర్తుపెట్టుకుంటే వీట్ లాగా వీట్లో ఉన్న హీట్ వీట్ కొడుతోంది అని గుర్తుపెట్టుకోండి. సో వీట్ కుట్టు. అమరాంతస్ చౌలాయ్. సో ఈ రెండు మీరు ఎట్లా అంటే కొంచెం లైక్ సి బాన్యార్డ్ మిల్లెట్ ఇంకా అమరాంతస్ ఈ రెండు మీరు కొంచెం గుర్తుపెట్టుకుంటే, ఆర్ ఇఫ్ యూ కెన్ కమ్ అప్ విత్ సంథింగ్ టు రిమెంబర్ అది మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఇలా అంటే దిస్ ఈస్ హౌ మీకు ఎలాంటి నేమ్స్ ఉన్నా కూడా ఇలా సిల్లీగా ఏదైనా పెట్టుకుంటే డెఫినెట్లీ మీకు గుర్తుండడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కృషి ఉడాన్. సో కృషి అంటే డెఫినెట్లీ ఫార్మర్స్ కదా, ఫార్మర్స్ ఫార్మర్ ప్రొడ్యూస్. ఉడాన్ అంటే పైన ఏరోప్లేన్ కి సంబంధించి ఉడాన్ ఎగురుతున్నారు. సో ఫార్మర్స్ ప్రొడ్యూస్ ని మనం ఏరోప్లేన్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్ కి పంపిస్తున్నాము, ఆ స్కీమే కృషి ఉడాన్ అనమాట. ఇది 2020లో అంటే 2020లో ఎగురుతున్నారు అని గుర్తుపెట్టుకోండి. కోవిడ్ ద్వారా ఎగురుతున్నారు, కోవిడ్ 20 అలా ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2020. ఇందులో ఏంటంటే మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని డిఫరెంట్ ఏరియాస్కి ఫ్లైట్ ద్వారా పంపిస్తాము. సో మనకి అవి పాడవవు, లైక్ బికాస్ తక్కువ టైంలో వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతాయి కాబట్టి పాడవకుండా ప్రాపర్గా యూజ్ అవుతాయి. అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే 8 ministries ఆర్ డిపార్ట్మెంట్స్ ఈ స్కీమ్లో ఇన్వాల్వ్ అయ్యున్నాయి. సో మీకు చెప్తాను, ఆబ్వియస్లీ ఫస్ట్ వన్ ఏంటంటే సివిల్ ఏవియేషన్, బికాస్ మనం ఫ్లైట్లో వెళ్తున్నాం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, తర్వాత అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కూడా మనం చేస్తాము, కొన్ని లైఫ్ స్టాక్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం పంపించవచ్చు. సో దట్ ఈస్ వై డైరింగ్. నెక్స్ట్ ఫిషరీస్, ఫిషెస్ పంపించవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ప్రాసెస్డ్ ఫుడ్స్ పంపించవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, బికాస్ ఇట్స్ అబౌట్ ట్రేడ్, మనం బయటికైనా పంపించవచ్చు. సో కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఎందుకు అంటే మనం మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అయినా డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్ అయినా, ఎందుకంటే మనకు కొన్ని రూల్స్ ఉంటాయి టు సెండ్ సంథింగ్ టు ట్రైబల్ ఏరియాస్ ఆర్ నార్త్ ఈస్టర్న్ రీజన్స్, కాబట్టి వాళ్ళకి రిమోట్ ఏరియాస్లో పంపించడానికి కూడా మనకి పర్మిషన్ ఉండాలి. సో ఇవన్నీ 8 ministries కలిసి చేస్తున్న ప్రోగ్రామ్ కృషి ఉడాన్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. సో
సో నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ మనం ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసేవి కూడా కొన్ని పెరిషబుల్ ఉంటాయి కదా, అవి తొందరగా మనం వేరే ఏరియాస్లోకి ట్రాన్స్పోర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి కిసాన్ రైల్. ఎలా అయితే మనం కృషి ఉడాన్ని ఫ్లైట్స్ ద్వారా చూసామో, కిసాన్ రైల్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్. అందులో ఏంటంటే మనం ట్రైన్స్లో అంటే వీక్లీ ఒక ట్రైన్ లాగా ఉంటుంది, ఆ ట్రైన్స్లో మనం అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది ఇండియన్ రైల్వేస్ వాళ్ళు స్టార్ట్ చేశారు ఫర్ ద ఫస్ట్ టైం మహారాష్ట్ర టు దనాపూర్ ఇన్ బీహార్. వీటికి వీక్లీ ట్రైన్ లాగా చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మ్యాంగోస్ ఒక ట్రైన్లో పంపించడం. అండ్ ఈ ట్రైన్లో కూడా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయంటే కూలింగ్ ఫెసిలిటీ ఉంటాయి, రెఫ్రిజరేషన్ ఫెసిలిటీ ఉంటుంది, అవి పాడవవు, వీక్ అంతా ట్రావెల్ చేసినా కూడా పాడవకుండా ఉంటాయన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ కిసాన్ రైల్స్. సో స్పెషల్ పార్సల్ ట్రైన్స్ అంటారు దీన్ని, కిసాన్ ట్రైన్స్ అనమాట. అయితే మనకి ఏంటంటే ఇంతకుముందు సింగిల్ కమ్యూనిటీ ట్రైన్స్, అంటే నేను ఇందాక చెప్పినట్టు మ్యాంగో ట్రైన్స్, బనానా ట్రైన్స్ అలా ఉండేవి. బట్ తర్వాత మనకి డిఫరెంట్ కోచెస్లో కూడా మనం ఫ్రూట్స్ ఒక కోచ్లో, వెజిటేబుల్స్ ఒక కోచ్లో అలా ట్రాన్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. సో దిస్ ఇస్ అబౌట్ కిసాన్ రైన్స్ అనమాట. అయితే 50 to 100 kgs కూడా మనం బుక్ చేసుకోవచ్చు, అంటే అంత అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ పంపించడానికి మనం చూసుకోవచ్చు. కంపెన్సేషన్ కూడా ఉంటుంది, అంటే ఒకవేళ లాస్ అయినా డ్యామేజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయినా అది ఆ ట్రైన్ మేనేజ్మెంట్ వల్ల, అంటే రైల్వేస్ నుంచి ఏదైనా మిస్టేక్ అయితే వాళ్ళ కంపెన్సేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్, అండ్ ఆ మిషన్లోనే మీకు ఉంది. ఇది కూడా మనం 2020లో లాంచ్ చేసాము. సో రిమెంబర్ కోవిడ్ టైంలో ఎగురుతున్నాము 2020, అండ్ దిస్ వన్ ఆల్సో నేషనల్ బీ కీపింగ్ కూడా 2020 గుర్తుపెట్టుకోండి. సో ఆత్మ నిర్భర్ భారత్, ఇది ఏంటంటే మనకి బీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, అంటే మన బయోడైవర్సిటీ మెయింటైన్ అవ్వడానికైనా మనకి హనీ కోసమైనా బీస్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. సో హనీ టెస్టింగ్ ల్యాబ్స్ మనకు ఉన్నాయి, మినీ హనీ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి, బీ కీపింగ్ మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్. సో ఎస్, సో ఈ క్లాస్లో మనం అగ్రికల్చర్ పరంగా ఏ స్కీమ్స్ అయితే ఇంపార్టెంటో ఇన్ ద రీసెంట్ 1.5 to 2 years, లేకపోతే మనం మళ్ళీ అంటే 2.0 స్కీమ్స్తో వచ్చినవి కానీ అలా మనం చూసాము. ఒక్కసారి పీవైక్యూస్ ఏం అడిగారో చూద్దాము, స్పెషలీ టీఎస్పీఎస్సీలో అడిగిన పీవైక్యూస్. అయితే మీకు ఎగ్జామ్లో ఈ డేటా షీట్ అండ్ అగ్రికల్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే డేటా షీట్ అంటే ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్పెషలీ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా. అంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ గ్రోత్ అంటే ఎంత అమౌంట్ ఇంక్రీజ్ చేసింది గవర్నమెంట్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఇచ్చారు, దానివల్ల రిజల్ట్ ఎలా ఉంది, పిఎం కిసాన్ బెనిఫిషరీస్ ఎంతమంది, అగ్రికల్చర్ మెకనైజేషన్ అంటే లైక్ లేబర్ ఇంటెన్సివ్ ఎంత తగ్గింది, ఎంతమంది ఫార్మర్స్ లేబర్స్ లాగా తగ్గారు, మెకనైజేషన్ ఎంత పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గురించి, ఇలా ఇవన్నీ ఏవైనా అడగొచ్చు. ఇవి కొంచెం మీరే చూసుకోవాలి, అంటే బడ్జెట్ అలొకేషన్ ఎంత ఉంది, గ్రాస్ వాల్యూ అడిషన్ ఫర్ అగ్రికల్చర్ ఎంత ఉంది, అదంతా కూడా మనం చూసుకోవాలి. MSP ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మనం యూజువలీ MSP గవర్నమెంట్ ఇస్తుంది సో దట్ ఫార్మర్స్కి అంటే ఒక గ్యారంటీ ఇవ్వడానికి మనం మినిమం సపోర్ట్ ప్రైస్ కింద గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే మన ఖరీఫ్ క్రాప్స్కి అంటే 14 వాటికి మనం MSP ఇస్తాము, రాబీ ఏమో 6 ఇస్తాము, మిగతా 2 క్రాప్స్ ఏమో కోప్రా అండ్ జూట్ ఇస్తామన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ అడుగుతున్నారు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. MSP పాలసీస్ ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇస్తారు, అండ్ సిఏసిపి వాళ్ళు మొత్తం ప్రాపర్గా అన్ని టెస్ట్ చేసి గవర్నమెంట్కి చెప్తే ఆ సిఏసిపి ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి గవర్నమెంట్ MSP అనౌన్స్ చేస్తుంది అనమాట, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చూస్తే కూడా టు ఇంక్రీస్ అవైలబిలిటీ అండ్ రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ఫర్టిలైజర్స్ సెంట్రల్ గవర్నమెంట్ 1 Nation 1 Fertilizer అండర్ భారత్ బ్రాండ్ నేమ్, మనం ఇందాక చూసాము భారత్ బ్రాండ్ గురించి. నెక్స్ట్ సాయిల్ హెల్త్ కార్డ్ గురించి కూడా చూసాము, నేను ఇందాక చెప్పినట్టు నంబర్స్ అడుగుతాడు. అయితే స్టూడెంట్స్ యూజువలీ ఎలాంటి మిస్టేక్ చేస్తారంటే ఎగ్జామ్లో నంబర్స్ అడుగుతున్నారు కాబట్టి మేము అన్ని నంబర్స్ గుర్తుపెట్టుకుంటాం అనుకుంటారు, అలాంటి మిస్టేక్ అస్సలు చేయొద్దు. ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ 1 or 2 ఉంటాయి,
అంటే స్పెసిఫిక్ నెంబర్స్ అడిగే క్వశ్చన్స్, 1, 2 ఆర్ మాక్సిమం 3 ఉంటాయి. సో మీరు అవి ఈధర్ ఎలిమినేట్ చేయగలిగితే ఎలిమినేట్ చేయండి, లేకపోతే ఆ క్వశ్చన్స్ స్కిప్ చేయండి అని నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే, ఈ క్వశ్చన్ లో ఫస్ట్ ఇయర్ స్కీమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2014-2015 అనేది మనం ఆ స్కీమ్ ఇంట్రడ్యూస్ అయిన ఇయర్ని బట్టి మనకు తెలిసిపోతుంది. సో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ మనకి 14-15లోనే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది థర్డ్ది మనకు కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాయి. 10.74 12.47 కొంచెం దగ్గరగా ఉన్న నంబర్స్ కాబట్టి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ మోడల్ విలేజ్ ప్రోగ్రామ్ తీసుకుంటే అండర్ 3 crore కార్డ్స్ హ్యావ్ బిన్ ఇష్యూడ్ అన్నారు. అంటే ఇక్కడ మోడల్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే దట్ ఈస్ టు టెస్ట్ ది ప్రోగ్రామ్ అనుకుంటే, 3 crore కార్డ్స్ ఎందుకు ఇస్తారు, ఒక విలేజ్ లో 3 crore కార్డ్స్ ఇవ్వరు అనేది చిన్న కామన్ సెన్స్. అంటే ఇట్ మే నాట్ బీన్ క్రోర్, ఇట్ కెన్ బీ ఇన్ ల్యాక్స్. ఇలా ఒక చిన్న కామన్ సెన్స్ అప్లై చేస్తే యూ కెన్ ఎలిమినేట్ డి అనమాట. సో డి పోతుంది, ఏ ఎలాగైనా కరెక్ట్ అని మీకు తెలుసు. సో 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా కూడా మీరు ఎలిమినేట్ చేస్తూ రాయొచ్చు, బట్ ఐ సజెస్ట్ ద స్టూడెంట్స్ నాట్ టు రిమెంబర్ ది స్పెసిఫిక్స్ ఫర్ ఆల్ ది క్వశ్చన్స్. అది హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు రిమెంబర్ ది నంబర్స్. ఇలా అనమాట. నెక్స్ట్ యా నేను చెప్పినట్టు క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ అప్రూవ్స్ ది ఇంక్రీజ్ ఇన్ ఎంఎస్పి. అంటే మనకు సిఏసిపి ఇచ్చిన దాన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ అప్రూవ్ చేస్తుంది అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అనౌన్స్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఖరీఫ్ క్రాప్స్ అదంతా. మనం షుగర్ కేన్ కి మాత్రం ఫేర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ అని చెప్తాం. సో ఫార్ములే ఫర్ క్యాల్కులేషన్ ఆఫ్ ఎంఎస్పి కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఒకసారి ఇది చూసుకోవచ్చు. అంటే మనం ఎంఎస్పిని ఎలా క్యాల్కులేట్ చేస్తాం అనేది కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎంఎస్పి షుడ్ బి అట్లీస్ట్ 50% మోర్ దాన్ ది వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంతైతే ఉంటుందో దాంట్లో అట్లీస్ట్ 50% కంటే ఎక్కువ, 50% కంటే ఎక్కువ అయినా ఎంఎస్పి ఉండాలి అనేది రూల్ అనమాట. సో ఆ 50% అనేది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ హౌ యూ స్టడీ 50%. ఆ స్పెసిఫిక్స్ అనేది ఈ నెంబర్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ యూ క్యాన్ రిమెంబర్. ఎస్, సో ఈరోజు అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ మనం చూసాము. ఇవి బేసిక్ స్కీమ్స్ అనమాట. సో వీటిలోంచి మీకు క్వశ్చన్స్ చాలా ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈ స్కీమ్స్ని మీరు ఆన్సర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వేరే స్కీమ్స్ పరంగా చూసుకుందాము, వేరే థీమ్ బేస్డ్ స్కీమ్స్ చూసుకుందాము. సో టిల్ దెన్ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ప్రతి రోజుని సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి, బికాస్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3-4 ఏదైనా, యూపీఎస్సీ అయితే ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో ప్రతిరోజు ఇంపార్టెంట్, ప్రతి 1 hour ఎవ్రీ అవర్ ఈజ్ ఇంపార్టెంట్. సో చాలా కాంపిటీషన్ ఉంది, హెవీ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ను మీరు ఫైట్ చేయాలి అంటే చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాలి. అలా చదువుకోండి, డెఫినెట్లీ సక్సెస్ మీద అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.